రామయ్య గారు, మీ తాతగారు కట్టించిన ఈ రామాలయం ఈనాడు ఇంతటి ఉన్నత స్థితిలో ఉండి ఇంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయంటే దీనికి మీ దీక్షే కారణం. నాదే ఉందండి నిమిత్తం మాత్రం, సాటివారి సహకారం, ఆ శ్రీరామచంద్రమూర్తి దయ. ఏం జానకి? అంతేనండి. మీరెంత ఉదారులో జానకమ్మ తల్లి అంత ఉత్తమ ఇల్లారు. ఇదిగో ప్రసాదం స్వీకరించండి. ఆ సీతారాముల ఆదర్శ దంపతులు చిరకాలం వర్ధింది. దాదా చిన్నమ్మ ఎక్కడ? ఇప్పుడు నాకు ఇక్కడే ఉండాలి. అక్కడ దాని కాలు ఒక చోట నిలబడదని మనకు తెలిసిందేగా. జానకి మీరు ఇంటికి వెళ్ళండి, నేను మిగతా కార్యక్రమం చూసుకుని వస్తాను. అలాగే. బాగుంది, ఇంకా కొంచెం పోయావా? ఇంకేయో ఆగో. ఏక ఇదిగో పానకరాడు, నువ్వు తాగే పానకం ఏరే ఉంది. వెళ్ళలే రాములోరి పండగ చేద్దాము, రాములోరి పండగ చేద్దాము, శ్రీరామ నవమి నేడు చేద్దాము, రాములోరి పండగ చేద్దాము, రాములోరి పండగ చేద్దాము, శ్రీరామ నవమి నేడు చేద్దాము, రాములోరి పండగ చేద్దాము, రాములోరి పండగ చేద్దాము, శ్రీరామ నవమి నేడు చేద్దాము, రాములోరి పండగ రాములోరి పండగ సీతారామ నామే పావన నామ రామాలయమే తోరణాలతో రామాలయం రామాలయము నిలచే అభినవ రాములు మనలో ఉన్నారు. రమరావతి రాము రామ 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 చేసే కళ్ళు బాగుందండి, చాలా బాగుంది. ఇలాగా ఆనందిస్తే ఇక్కడ కూర్చోండి. ఏమిటండి కర్ణం గారు? లేకపోతే ఏమిటండి, రామయ్య గారి తాతగారు ఈ గుడి కట్టించారట. ఈ వైభవాల కంటకిన్ని కూడా కారణం ఘోరేనట. నీ దగ్గర కనుక యాసులు ఫలాలు ఇవ్వకపోతే ఈ వైభవాలను కలిగేదాంట. ఆ మాటకు వస్తే రామయ్యకి బదులు ఆ పీట మీద మీరే కూర్చోండి. జానకి పట్టే మీరా? రామయ్య గారు ఏంటో ఇప్పుడు ఆయన చేయగలరండి. కర్ణం గారు అంతా లిటికలేషన్. ఇంకా ఏం కారణం? ఉద్యోగం ఎప్పుడో ఊడిపోయిందిగా. ప్రభుత్వం డబ్బు తినేస్తే ఉద్యోగం తీసే రేపు ఇంకా నయం. జైల్లో ఎట్టేకల్. అబ్బాయి నా మీద ఎవరో పెట్టిన వాళ్ళు ఈ వాదు వేశారు. జరిగింది ఏదో జరిగిపోయింది, ఇప్పుడు చేయండి. అబ్బాయి అంజి బాణకాలు నాగులు జోగులు ఈ రోజు లగాయచ్చు. మీతో పాటు రాయుడు గారు సేవ చేయడానికి నేను నిర్ణయిస్తున్నాను. ఏమంటా అబ్బాయి? ఏంటంటాను ఎడ్రా లోపలికి రాకూడదు. చేసింది ఏమిటి ఇదంతా? ఇక్కడ పిచ్చి పెట్టిందా? కాపాడుకోదినా, పెళ్లి కొడుకు కూడా రాకపోయినా పెళ్లి కూతురు కారు చేయటం తప్పదుగా. సర్లే ఇప్పుడు రాదు. ఏ చిన్ని ఇలా ఎందుకు రమ్మంటుంటే కొడతావేమో. ఆ భయం ఉంటే ఇలా చేస్తారా? నేనేం చేశాను? ఇంకేం చేయాలి? ప్రసాదం తీసుకోకుండా వచ్చానే. మరి పెళ్లి కొడుక్కి పెళ్లి కూతురికి ఆరో సిద్ధం చేయొద్దు? చేయొద్దు. పిచ్చి ముద్దు పెళ్లి వారికి కాదు, ఆ సీతారాములకి. వీటి మీద అక్క మీ అన్నయ్య కూర్చొని కళ్యాణం జరిపించారు. ఇప్పటికైనా అర్థమైందా? కొంచెం అర్థమైంది. అర్థమవుతుంది అర్థమవుతుంది. పద అన్నాను. ఇప్పుడేదో కడుపు నిండా పానకం తాగించాను. అయితే ఆనందం అనమాట. చూ పట్టుకున్నావు కదా, అన్నంతో చెప్తాను. ఏ తిని అన్నం తినేలేమ్మా తిని. ఏ అబ్బాబా ఏం పిల్లరా బాబు, చూడు రాజ అన్నం తినకుండా పెట్టింది. రా నీ చెప్తాను. ఊరుకోక అన్నమే గాని చిన్ని ఎప్పుడైనా కొట్టావా? ఎలా కొట్టాను రాజ, చిన్నప్పటి నుంచి బిడ్డలాగా నా చేతిలో పెరిగింది. చిన్నే కాదు వీడు కూడా నీ బిడ్డ అయిపోయాడు. అరే
చిన్ని సందడిలో పడి వీడి సంగతే మర్చిపోయాను. తీసుకో. దానన్న అమ్మలు తిండు గాని. రఘుకుల సోమ చరణము నీయవయా రామ కరుణను ధూపవయా జగదభిరామ రఘుకుల సోమ చరణము నీయవయా రామ కరుణను ధూపవయా యాగము కాచితివయ్యా రాతిని నాతిగా చేసివయ్యా రాతిని నాతిగా చేసివయ్యా హరువిల్లు విరిచి ముడిపించి సీతను పరిణయమాడిన కళ్యాణ రామ శరణము నీయవయ్యా రామ కరుణను ధూపవయా ఒకటే బాణం ఒకటే మాట ఒకటే సతీయని కాకితివయ్యా ఒకటే సతీయని కాకితివయ్యా సుజనుల నణచి సుజనుల బ్రోకిన సుజనుల నణచి సుజనుల బ్రోకిన ఆదర్శమూర్తి వినీవయ్యా శరణము నీయవయ్యా రామ కరుణను చూపవయ్యా జగదభిరామ రఘుకుల సోమ శరణము నీయవయ్యా రామ కరుణను చూపవయ్యా జయ జయ రామ జానకి రామ జయ జయ రామ జానకి రామ పావన నామ మేఘ శ్యామ జయ జయ రామ జానకి రామ వెళ్ళి వెంటనే వచ్చేసారే రోజులు కొట్టింది అన్నయ్యా కొట్టిందా ఏ అదే కొట్టలేదనుకో తూము వెళ్ళిపెట్టింది పారిపోయి వచ్చేసా ఆహా అంత పని చేసింది సరే పద మీ ముదిరి సంగతి ఎవడో కనుక్కుందాం పద ఏమి నువ్వు చేసిన పని మా చిన్నమ్మని చెవి మెలి పెడతావా అంతవరకే చేశా నిజంగా కొడితే మీతో ఇలా తిట్టుదలు చెప్పేదా చూసావన్నయ్యా చూసావా ఉండమ్మా ఇదిగో అసలు ఏం జరిగింది చెప్పు మీ చెల్లాయిని అడగండి లేదన్నయ్యా వచ్చినా ఏంటి అబద్ధం కూడా నేర్చా వాళ్ళిద్దరూ ఒకటే అన్నయ్య అవునమ్మా తోడుకోడళ్ళు కదూ మీ అన్న చెల్లెలు ఇద్దరు ఒకటైనప్పుడు మా అక్క చెల్లెలు ఇద్దరు ఒకటి కావడం తప్ప ఏ చిన్న ఇద్దరే చూడన్నయ్య మళ్ళీ పిలుస్తుంది పర్వాలేదులేమ్మా నేనున్నాగా ఏం చూస్తున్నా నేను చూస్తాను చెప్పు
రామాలయంలో ప్రసాదం తీసుకోకుండా పరిగెత్తుకొచ్చావా లేదా? ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేశావో చెప్పు. ఆరతి పళ్ళం తీసుకొచ్చి నీకు ఆరతి ఇచ్చాను. అంతేకాదండి, పెద్ద ఆరిందాల పెళ్లి కొడుకు ఏడి అని అడిగింది. వచ్చే సంవత్సరం పెళ్లి కొడుకుని చూస్తాలేమ్మా, అప్పుడు మీ వదిలు మీ ఇద్దరికి ఆరతి ఇచ్చి లోపలికి తీసుకొస్తా. నవ్వుతూ ఇలాగే కూర్చుంటారా, భోజనానికి లేస్తారా? నాకు తమ్ముడు కొట్టించు. ఇంకా ఆయన రాలేదండి. ఇంకా రాలా? వాడికి ఒక దేవుడు లేదు, దయ్యం లేదు. ఈవేళైనా ఇంటి పట్టు ఉండకూడదు. వాడి పొలం ఏమిటో వాడు సరే. వచ్చావా? ఆగండి ఆగండి, అక్రమం అక్రమం ఇది. దేవుడి పొలానికి నీళ్లు పెట్టకుండా కట్ట అడ్డగిస్తున్నారు. అక్రమం ఇది, అన్యాయం. దేవుడి పొలం అయితే మాత్రం రెండో పంట పొలం ముందుగా నీళ్లు పెట్టాలా? దేవుడి పొలం, దేవుడి పొలాన్ని ముందుగా పెట్టద్దు. బాబు 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 బాబు, చూడండి దేవుడి పొలానికి నీళ్లు పెట్టకుండా. ధర్మయ్య ఏమైందిరా? వేస్తున్నారు, చూడండి బాబు, కొడుతున్నారు బాబు. మర్యాద కట్ట తింటారు లేదా? వస్తున్నాను రా చిన్ని, అది వాడికి పోమ్మా, నీకు ఇంకోటి తయారు చేసిస్తున్నాను. ఎరా గోపి, ఈవేళ శ్రీరామనవమి గుర్తుందా? ఉండి ఆలయంలో అంత వైభవంగా కళ్యాణం జరుగుతుంటే కనీసం కళ్ళతోనైనా చూడ్డానికి రాకుండా ఏమిట్రా నువ్వు చేసే పాటు? నీటెద్దరు కదన్నయ్య, పొద్దున ఆడిపోకుండానే దమ్ము చేయాల్సి వచ్చింది. పైగా వచ్చే దారిలో మాట్లాడుకోవడానికి ఇంకా చాలా పొద్దుంది, కానీ ముందు భోజనానికి లేవండి. ఇదంతా మా మీద అభిమానమే. కాకపోతే మీ తోడుకోడని ఇద్దరు ఆకలి కాగలేక మమ్మల్ని తొందర పెడుతున్నారేమోనని. చూడండి, మీకు తెలియదేమో, ఆడది పెళ్ళిన తర్వాత తన ఆకలి సంగతి ఏ మర్చిపోతుంది. ఏమర్చింది సరే బుద్ధి. ఏమయ్యా మరిది ఇంత ఆలస్యంగా వచ్చావే? వారికి తిండి తిండి తీరికెక్కడ దక్కయ్యా, అస్తమానం పొలం పనులు ఉంటే చాలు. అంతేగా చెల్లె, మా మరిదికి పొద్దుపోవడానికి పోట్లాడు కూడా ఉండాలి. వింటావా గోపి, మీ వదిలికి నీ మీద ఎంత మంచి అభిప్రాయం ఉందో. అదిగాదనయ్యా, మన దేవుడి పొలాలకి నీరెక్కకుండా రాయడి మనుషులు కాలువ కట్టిపెట్టారు. అరే తప్పురాని మన ధర్మ అడ్డేస్తే అతను నెట్ట ఎవరు పడేశారు. అంత పని చేయించాడా? ఈ రాయుడు దుర్మార్గాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. తిండి కూడా ఠికానా లేని నీకు దేవుడి మాన్యాలు సాగు చేయగానే ఒళ్ళు మత్తెక్కిందా? నా మనుషులు నా చేలకు నీళ్లు పెడుతుంటే ఎదురించేంతటి గుండె ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ముందుగా దేవుడి మాన్యానికి నీళ్లు పెట్టడం ఆచారం కదా బాబు గారు. ఆచారం కాదురా, అపచారం. నోరు లేని ఆ దేవుడికి మా తాతలు భూములు రాసివ్వడం నీ కడుపు నింపడానికి. అందుకే నీ కళ్ళు మూసుకుపోయాయి. నీకు తోడు ఆ గోపిగాడు వచ్చి మా మనుషుల మీద చెయ్యి చేసుకోవడానికి ఎన్ని వేల గుండెలు ఉండాలి? దీనికి శిక్ష ఏదో తెలుసా? ఆ గోపిగాడు మా మనుషులు ఎన్ని దెబ్బలు పెట్టారో అన్ని నీ మీద పడతాయి బాబు. అనుకుంటే నిమేసిపోతానండి ఏడుపోకమని. ఎవరో ఏం చేయమన్నావు? వాడిని కొట్టినందుకు ఐగార్ చేతులు ఎంత కలిసిపోయాయో. ఐగారు తీర్పండి, ఎటేస్తున్నా లేటి చూపిస్తారు మరి. ఒక్క తీర్పు ఏమిట్రా అంజే, రాయుడు గారి ఓర్పు నేర్పు ఆనాటి రాయల్లే మరిపిస్తుంటారు. ఆహా, ఎట్టాకైనా కెళ్ళడం కెళ్ళడమే. ఈ రేతిన ముక్కును చూశారు? అమృతం నాగనే, అమృతం ముక్కలే ఉంటుంది ఏంటి? ఒరే మంత్రిగా, మరి ఎలా ఉంటుంది? ఐగారు తాగుతున్నా చూడు, అలా ఉంటుంది అమృతం. చచ్చిపోనండి ఇలా ఉంటది.
అయ్యా రాయుడు గారు, చిన్న చిన్న గొడవలు మీకు ఎందుకండి? ఆ దేవుడు మాన్యం 10 ఎకరాలు ఈ 4 మొహాన పడేయండి, మీ చెప్పుకున్న నాడాలే పడుంటాడు. తప్పు కరణం గారు, నాడ అయితే టకా టకా గోల చేస్తుంది. చెప్పు కింద పువ్వులా ఉండాలి, కాలు కింద మట్టిలా ఉండాలి. ఆనగాళ్ళ గారికి కూడా కవిత్వం వచ్చేస్తుంది. మరి ఏటర్ కొంటున్నావేటి అయ్యో సావాసం. సిద్ధం, మరి సెలవు ఇచ్చారు కాదు. రామయ్య గారు ఒప్పుకుంటే నా అర్జంతమే ఉంటుంది లేదు గారు. కరెక్ట్ కారణం గారు. మరి సమర్పణ వేసి ఇంకేమంటది భోజనం? ఆజా ఆజా, ఇది అపమానం తీనుకోవడమే, వేరే పని లేదు. గారు గారు, ఆటకి ఒక లక్క పెద్దను ఏర్పాటు చేయమంటారా? వద్దు గానీ వాసన చూడటానికి మళ్ళీ పూచ. మీరు అంటారని ముందుగానే తెలిసి ఏర్పాటు చేశాను. అదే అదే ఇలా ఉంది అంటబ్బా, నాకు సిగ్గేస్తుందబ్బా. ఏంటబ్బా ఇలాంటి అబ్బా, నాకు సిగ్గేస్తుందబ్బా. ఏమిటండి అలా కొత్తగా చూస్తున్నారు? ఇప్పుడు చూసినా కొత్తగా ఉంది, ఎంత చూసినా చూడాలనిపించింది. ఏ అందం ఆరాధనకు ఆధారమవుతుందో, ఆ అందమే ఆడదానికి కష్టాలకు కూడా కారణమవుతుందని మీకు తెలియదా అండి? అదేమిటి జానకి? అవునండి, సీత అగ్ని పరీక్షకు, ద్రౌపది కష్టాలకు కారణం ఈ అందమే కదండి. జానకి, నువ్వు మామూలు మనిషి కావు. అవునండి, నేను మహనీయుని భార్యను. పవిత్రమైన మీ పరిచయ భాగ్యం లభించిన అదృష్టవంతురాలి. ఎవరది? ఎలా వెంకన్న? మా అయ్య అసలు లేవట్లేదండి, ఒకటే జ్వరం, ఏవేవో మాట్లాడుతున్నాడు. మా అమ్మ తమతో చెప్పి రమ్మనండి. జానకీ వెళ్ళరానా? ఎవరైనా ఆపదలో ఉన్నారంటే రెక్కలు కట్టుకుని వాళ్ళడం మీ అలవాటేగా, నేను వద్దంటే మాత్రం మాన్సారేమిటి? తప్పకుండా వెళ్ళండి. అక్క అయ్యగారు. ధర్మయ్య బాబు, బాబు మీరా? పడుకు పడుకు, భయపడకు భయపడకు. లక్ష్మి ఏం జరిగింది? పొద్దున్నే మా అయ్య పొలం వెళ్ళాడు, వచ్చిన దగ్గర నుంచి ఎలానే బాధపడిపోతున్నాడు. చూడండి బాబు ఈ దెబ్బలు చూడండి. ధర్మయ్య ఎవరి నిండా కొట్టింది? ఆ వివరాలు ఏమి అడుగుద్దు బాబాయ్, నేనేమి చెప్పలేను. కానీ మిమ్మల్ని ఒక్కటి కోరుకుంటున్నాను, ఆ దేవుడు మనం ఎవరికి ఇవ్వద్దు బాబు. నా బిడ్డలు దిక్కులేని వాళ్ళు అయిపోతారు బాబు. అదేమిటయ్యా, నువ్వు సాగు చేసుకునే దేవుడు మాన్యం మరొకరికి ఇవ్వడం ఎందుకు జరుగుతుంది? నాకెందుకు అనుమానంగా ఉంటుంది అయ్యగా, వచ్చిన దగ్గర నుంచి ఇలా నాటున్నా మాకెవట భయంగా ఉంది అయ్యగారు. నువ్వేం కంగారు పడదు లక్ష్మి. ధర్మయ్య చూడు, అసలు ఇంతకీ ఏం జరిగింది వాళ్ళకి చెప్పు. ఏమి లేదు బాబాయ్, బాగానే ఉంది, తగ్గిపోతుంది బాబు. సరే చెప్పద్దులే, చూడు నేను వెళ్ళి డాక్టర్ గారి దగ్గర ముందు తీసుకుని పంపిస్తాను. 4 రోజుల పాటు బాగా విశ్రాంతి తీసుకో బాబు. పది ఊడుపులు అవన్నీ నీకెందుకయ్యా? నువ్వేమి ఆందోళన పడకు, ఆ పనులను తమ్ముడు చూసుకుంటాడు బాబు. భూదేవి మా పైన దయ చూపు శ్రీదేవి, మముగన్న తల్లిరా భూదేవి మా పైన దయ చూపు శ్రీదేవి. శ్రీదేవి భూదేవి తోడుగా ఉంటే ఏ దేశమే గినాయకురేమి లేదురా. మముగన్న తల్లిరా భూదేవి మా పైన దయ చూపు శ్రీదేవి. Thank you.
నదులు గలగలమంటూ పదము పాడుతూ ఉంది. నాగేలు భూమిపై నాట్యమాడుతూ ఉంటే గలగలమంటూ పదము పాడుతూ ఉంటే భూమిపై నాట్యమాడుతూ ఉంటే పచ్చ పచ్చని పైరు పండి ఒరుగుతూ ఉంటే పచ్చ పచ్చని పైరు పండి ఒరుగుతూ ఉంటే మనకు ఉప్పొంగుర మనకు లోకేమిరా సంపాదనకు ఇంకా తోటు లేదు సంపాదనకు ఇంకా తోటు లేదు పది మందితో కలిసి మెలసి ఉండకపోతే ఎంత వాళ్లకు కూడా బ్రతుకు లేదు ఎంత వాళ్లకు కూడా బ్రతుకు లేదు రైతు లోకం అంత కళ్ళు తెరిచిందిరా రైతు లోకం అంత కళ్ళు తెరిచిందిరా రాజాలనే తల్ల క్రిందు చేస్తుందిరా తమ్ముగన్న తల్లి రాపుదేవి మా పైన దయ చూపు శ్రీదేవి తమ్ముగన్న తల్లి రాపుదేవి మా పైన దయ చూపు శ్రీదేవి సంవత్సరాలుగా ధ్వజస్తంభానికి రాగిరేకులు చేయిద్దామని అనుకుంటూనే ఉన్నాం కానీ ఇంతవరకు చేయించలేకపోయాం. ఈ సంవత్సరమైనా చేయిస్తే బాగుంటుందని నా మనవి. ఇప్పుడు అవన్నీ ఎందుకంటే శ్రీరామనవమి ఉత్సవాలకే బోలెడంత ఖర్చు అయింది. మళ్ళీ రాగిరేకు తాపడం అంటే సామాన్యమా? పోనీ, ఆ డబ్బుతో స్వామివారి పేరునే ఒక ధర్మసత్రం కట్టిస్తే పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. ఆహా, ఉన్న డబ్బంతా సత్రానికే ఖర్చు పెట్టేస్తే రేపు ఏదైనా ముఖ్యమైన అవసరం వస్తే? అయితే ఓ పని చేద్దాం, మనం ఎలా కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఆ డబ్బుతో స్వామివారికి నగలు చేయించేద్దాం. ఆ డబ్బు నా దగ్గర ఉంటే ఖర్చు పెట్టేసుకుంటాను భయమా? భయం ఎందుకండి? మీ దగ్గర డబ్బు ఉంటే ఖజానాలో ఉన్నట్టే. ఇప్పుడు స్వామివారికి నగలు చేస్తే ఆ గత అలం చేతులు మీ దగ్గర ఉండవు. ఏమండి రావయ్య గారు, అంచేత స్వామివారికి 50,000 రూపాయలు పెట్టి నగలు చేయించేందుకు గాను కమిటీ వారు ఏకగ్రామంగా ఆమోదించడం అయినది. ఎందుకు వాడిని ఊపినా ఏడిపిస్తున్నావా? చూడక, నువ్వేదో పనిలో ఉన్నావని వాడికి నేను అన్నం పెట్టకపోతుంటే నువ్వే కావాలని మారం చేస్తున్నాడు. ఫోన్లే నేనే పెడతాను. ఇలా నువ్వు ఇలా గారం చేస్తే వాడు ఎందుకు పనికిరాడు? చూడు రాధ, పిల్లలు పైకి రావాలంటే భయపెట్టే కన్నా గారం చేయడమే మంచిది. నువ్వు వెళ్ళి, నీ ఇష్టం. ఏంటి బాబు మళ్ళీ ఒకసారి? ఏ సినీ, ఏమిటి అల్లరి? సిగ్గులేదు, పెళ్ళేడు వచ్చింది. అవునవును, వయసు వచ్చినా మా చిన్నమ్మ చిన్నపిల్లే సుమండి. చిన్నతనంలోనే అమ్మ నాన్న పోయినప్పటి నుంచి మీ చేతుల్లోనే వెన్న ముద్దలా పెరిగింది. వదిన గారు తల్లి అయితే అన్నగారు తండ్రి అయ్యారు. కానీ ఈ రోజుల్లో ఆడపిల్ల పెళ్ళంటే ఒక యజ్ఞంలా తయారైంది రామయ్య గారు. ఏమైనా కానివ్వండి, ఎంత డబ్బు ఖర్చు అయినా సరే మా చిన్నమ్మకి గొప్ప ఇంటి సంబంధమే చేయాలని నిశ్చయించుకున్నాను. చూడండి భూషయ్య గారు, మీ ఎరికలో ఏదైనా మంచి సంబంధం ఉంటే చెప్పండి. లేకే, కాకినాడలో మా అల్లుడు గారి ఇంటి పక్కనే కాంతమ్మ గారని ఒక ఆశపడరాలు ఉంది. ఆవిడ ఒక్కడే కుమారుడు, అతని పేరు చంద్రం. మొన్ననే బిఎస్సీలో చేరాడు. చక్కదనమే కాకుండా సంస్కారం కూడా ఉంది. మీ చెల్లెలకు తగినదంటండి. అలాగా,
అయితే మీరు ఆలస్యం లేకుండా ఆ ఊరు వెళ్ళి మన సంగతంతా చెప్పి వాళ్ళు వెంటనే పెళ్లి చూపులకు వచ్చేలా చేయండి భూషయ్య గారు. కట్నం కొంచెం ఎక్కువ అడుగుతారేమో. ఎంతైనా సరే భూషయ్య గారు, వారి చెల్లెలు సుఖంగా ఉండటమే రామయ్య గారికి కావాల్సింది. అంత ధైర్యం మీరిస్తే ఇక్కడే రేపేస్తాను. శుభాష శీఘ్రం. చక్కటి సంబంధం చూడు భూషయ్య, రామయ్య గారు అంటే మన ఊరికే మగుటం లేని మహారాజు. చక్కటి మారు చెప్పారు కన్నం గారు, ఒట్టి మహారాజే కాదు మంచికి మారు పేరు కూడా. అంతేకాదు పానకాలు, ఆ భద్రాచల రామదాసులు వారే ఈ జన్మలో రామయ్య అయి పుట్టారు మనలాంటి భక్తుల్ని పునీతులను చేయడానికి. అవును, ఈ మధ్య చావుబోయే ధర్మే బ్రతికారంటే ఆ రామయ్య గారు చల్లని చెయ్యే కారణం. అవునవును. కూరుకోండయ్యా, మనిషిని మరీ పైకెత్తితే ఉన్న మంచి కాస్త చెడుగా మారే ప్రమాదం ఉంది. నేను మీలాంటి మనిషినే. అది సరే గాని వేళగానే వేళ మీరంతా ఇలా కట్టకట్టుకు బయలుదేరారేమిటి? ఏం లేదు రామయ్య గారు, దేవుడు మాన్యం చేసే ధర్మం మొదలుపడ్డాడుగా పాపం. పదెకరాలకుండా ఈ వార్ధక్యంలో ఈ డబ్బుతో ఒక్క రెక్క మీద ఎలా చేసుకుంటారు చెప్పండి పాపం. అందుకే మా నాగులు తమ నా భూ అడగడానికి వచ్చారు. ఓహో అలాగా. ఏదో పిల్లలు గలవాడు వచ్చేలాగా నల్ల పెద్ద పిల్లలకి పెళ్లి చేయాలనుకుంటున్నాడు. రాయుడు గారు కూడా మీతో ఒక్క ముక్క చెప్పి ఈ భూమి కౌలు చేసుకోమన్నారు. కరణం గారు, మీరు పెద్దలు, సర్వం తెలిసిన వారు. దేవుడి మాన్యాన్ని అడిగే ముందు ధర్మయ్య పరిస్థితిని గురించి కొంచెం ఆలోచించి ఉండవలసింది. ధర్మయ్య నాగుల కంటే పేదవాడు, చేతికందని పిల్లలతో సతమతం అవుతున్నాడు. వంశపారంపర్యంగా ధర్మయ్య చేసుకునే దేవుడి మాన్యాన్ని కష్టకాలంలో అతని కడుపు మీద కొట్టి నాగులకి ఇవ్వమండడం ధర్మమేనంటారా? అదే స్థితి మనకొచ్చిందనుకుని ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి. రామ 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 రామ, అటువంటి స్థితి విరోధులకు కూడా రాకూడదు. కాకపోతే మరోలా అనుకోకండి, వస్తాం. ఏమి చూసుకున్నావు ఈ విరగబాటు? తొందరపడతాయందుకు పానకాలు, ముందుంది ముసళ్ళ పండగ. చెల్లెలకి బ్రహ్మాండంగా పెళ్లి చేస్తానట, మంచి ఎత్తు దొరకకుండా పోతాడా? అదేదో చూద్దాం. జలఘటాదులందు చంద్ర సూర్యాదులు కానబడుచు గాలి కథలు భంగి ఆత్మకర్మ నిర్మితాంగంబులను ప్రాణి కథలు చుండు రాగ కలితుడగుచు. అరే అప్పుడే నిద్రపోయిందే. ఏ ఇప్పుడు లేచి పాలు పట్టించాలనే? అన్నం కూడా తెలియదండి, పాలైనా తాకపోతే ఎలా? చిని చిని లేమ్మా, లేచి కాస్త పాలు తాగు. నాకు నిద్ర వస్తుంది నాకు ఇప్పుడు వద్దు. చూసారా, ఇది వర్ష, దీన్ని ఎలా దారిలో పెట్టాలో నాకు అర్థం కావడం లేదు. ఇక మనమేం దారిలో పెట్టక్కర్లేదులే, దాని దారి ఏదో నిర్ణయం అయ్యే రోజు దగ్గరికి వచ్చింది. ఏమిటండి మీరనేది? కాకినాడలో మంచి సంబంధం ఉందిట, పిల్లల్ని చూసుకోవడానికి రమ్మని భూషయ్య గారితో కబురు చేశాం. ఏమిటి చిన్నీకి పెళ్ళా? అప్పుడే ఏమంత వయసు మించిపోయిందని పెళ్లి చేయాలనుకుంటున్నారు? నీకే వయసులో పెళ్ళైందో గుర్తుందా? ఎలా మర్చిపోగలండి, ఊహ తెలియకముందే నాకు పెళ్ళైంది. కళ్ళు తెరిచిన తర్వాత నా కళ్ళ ముందు మీరే కనిపించారు. మీరు నేర్పిన పాఠాలు నియమాలే నా జీవితానికి మార్గదర్శకాలయ్యాయి. పవిత్రతలోని గొప్పతనాన్ని, మమతానురాగాల మాధుర్యాన్ని మీ దగ్గరే నేర్చుకున్నాను. నాలాంటి అదృష్టవంతులు ఎంతమంది ఉంటారు చెప్పండి. ఏమిటిది? ఏం లేదండి, గతం గుర్తుకొచ్చేసరికి నన్ను నేనే మర్చిపోయాను. పిచ్చిదాన, నీలో నా పట్ల ఉన్న ప్రేమాభిమానాలు శ్రద్ధాశక్తులే నన్ను ఒక మంచి మనిషిగా నిలబెట్టాయి. ఎప్పుడు నా నీడలా ఉంటూ నా యోగక్షేమాలే నీ నిద్రాహారాలను నేను, నువ్వు నా పక్కన లేకపోతే నాకు జీవితమే లేదు జానకి. దయచేసి ఎలాంటి మాట్లాడకండి. ఏం జానకి, ఎందుకలా భయపడ్డావు? మన రామాలయం గంటలేగా, అలా ఎన్నటికీ జరగదు అని గుర్తు చేస్తున్నా. జానకమ్మ, రాధమ్మ, ఈ ఇంటి పెద్ద కోడలు చిన్న కోడలు. నమస్కారం. కూర్చోండమ్మా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా? అంతేనా కతికితే అతకదనే నమ్మకం ఏమైనా ఉందే? అబ్బేబే, నాకు అటువంటి పట్టింపులు ఏం లేవండి. చూడండి అమ్మా, మీ కాబోయే కోడల్ని చందన బొమ్మ. ఆ
అమ్మా ఎంతవరకు చదువుకున్నమ్మా? 8వ తరగతి వరకు అండి. చాలు ఆడపిల్లకి అంత కనెక్ట్ ఎందుకు అమ్మా? వంట పని ఇంటి పని అన్ని వచ్చు కదూ. మాట్లాడమ్మా, నోటి ముత్యాలు రాలిపోవు. వచ్చండి. పాటలేమైనా పాడతావా? ఎవరు పాట కచేరి చేయిస్తావా ఏంటి? లక్షణంగా సంసారం చేసుకునే పిల్లకి పాటలు పద్యాలు ఎందుకురా? కాంతమ్మ గారు ఇంతకీ అమ్మాయి నచ్చినట్టేనా? నాకు నచ్చింది. అయితే ఇంకేం వాడికి నచ్చింది అంటున్నాడు? మరి కట్నం? కాంతమ్మ గారు నిజం చెప్పాలంటే పెద్దగా కట్నాలు ఇచ్చుకునే స్థితిలో లేవండి. అయినా ప్రాణంగా చూసుకునే మా చెల్లెల కోసం అప్పు సప్పు చేసి. అదే ఎంత ఇస్తారో చెప్పండి. ఏదో లాంఛనాలని జరిపి నగదుగా ఒక 10,000 రూపాయలు ఇచ్చుకున్నాను. పర్వాలేదమ్మా, మన దగ్గర చాలా డబ్బుందిగా. అబ్బాయికి కూడా ఇష్టమైనప్పుడు మీరు కాదనడం అంత మంచిది కాదు. సరే పెద్దవారు మీరు చెబుతున్నారు కనుక అలాగే. నాయన ఇంక వెళ్దామా? మంచిదండి. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ఉత్తరం రాయిస్తాను. అలా మా జానకి వస్తాం. రాదా అమ్మా? పడుతుంది ఉన్నమాట అన్నా మని ఒలికి ఒలికి
ఆడేస్తుంది, నేను కూడా ఆడేసుకునేటి ఆశ. ఎవరైనా చూస్తారనే కదా ఇక్కడికి వచ్చింది. ఇదిగో మునిగేద్దారు ఇది మునిగే పని. ఇంకొకసారి అక్కడ ఉండలేను. చిలకా చిలకా, నేను నిన్ను పెళ్లి చేసుకుంటానే. నాకంటే అందగడ దొరుకుతా? ఇదిగో నాకంటే రచిపుడు ఉంటాడా? నేను రాయుడు గారు మహామంత్రినే. మంత్రి అంట మంత్రి కంత్రి. ఇదా 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 ఇది ఇది ఇదా. ఏ చిలకా, నాగమ్మ తల్లి, నిన్ను 1000 కళ్ళతో కాపాడుకుంటున్నాను తల్లి. నీ మహిమ నాకు తెలుసు, నా సంగతి నీకు తెలుసు తల్లి. ఈ పుట్టని ఎలా పెంచుకుంటావో తల్లి నీదే భారం. నమస్కారం అల్లుడు గారు. అరండే, అదేనయ్యా మా రామయ్య గారు అల్లుడు అంటే మా ఊరికే అల్లుడు అన్నమాట. అల్లుడు గారు చందమామలే ఉంటాడంటేను అతిశయోక్తి అనుకున్నాను. నేను చూడడానికి నా రెండు కళ్ళు తాటం లేదు నాయన. అమ్మా, ఇంత లక్షణంగా ఉంటావని అప్పుడే అనుకున్నాను నాయన. అందుకే ఆ టీవీ, ఆ దర్జా, ఆ చంచలత. ఇంతకీ మా కాంతమ్మ గారు అదృష్టవంతురాలు. మీరెవరు బాబు? నేనే మా లింగాన్ని. ఏ గుళ్ళో లింగం బాబు? గుళ్ళో కదమ్మా, మీ కాబోయే విజయాల వారి ఊరి కరణం లింగాన్ని. ఎలాగూ వచ్చాను కదా మిమ్మల్ని, ఆ అబ్బాయిని చూసి వెళదామని వచ్చాను. అమ్మా, అబ్బాయిది అర్థంగా మీ పలికారమ్మా. ఆ నూనూరు చెవియా ముక్కు, ఆ హుందాతనం. మీరు ఏమి ఏమి చెప్పనక్కర్లేదు. ఏ అక్కర్లేదు, అక్కర్లేదు. అయ్యో రామా, రత్నం కడుపుకుని రాయి పుట్టుందటమ్మా, రాయి పుట్టుందా? అది కాదండి, మీ అబ్బాయి మా అబ్బాయి కాదు, పక్కింటి రమణారెడ్డి గారు అబ్బాయి గుండుమణి అని. అప్పుడే అనుకున్నాను ఈ వాళ్ళకం చూస్తే మీ అబ్బాయి కాదు. అది వాడు మా అబ్బాయి. అది ఊరెవరమ్మా? అదే మీ అత్తవారు ఊరి భట్రాజులా? కర్ణం గారు. నమస్కారం అండి. దీర్ఘాయుష్మాన్ భవ. నేను కాలేజీకి వెళ్ళొస్తానమ్మా. మంచిదండి, వస్తానండి. ఏం పని మీద వచ్చారో? కరణాన్ని కదటమ్మా, తెల్లవారితే కలెక్టర్ గారితో పని. కలెక్టర్ గారితో? కూర్చోండి కూర్చోండి. అంటే కలెక్టర్ అంటే కలెక్టర్ గారితో కాదనుకోండి, కలెక్టర్ ఆఫీసులో. అర్థమైంది, కూర్చోండి. మా రామయ్య గారు బాగున్నారా బాబు? ఆయనకేమమ్మా, రాజనాల పండే భూమి, రాయితీ అయిన పొలం, బ్యాంకులో రొక్కం, ఇక పోతే చవకలో మీ బోర్డు సంబంధం దొరకడం. రామయ్య ఇప్పుడు పట్ట పగ్గలు లేకుండా ఉన్నాడు. అంతాస్తుందన్నమాట, మరి అలా బీదర్పులు అరుస్తాడు? ఆడపిల్ల గల వాళ్ళు అలా అనకపోతే గొప్పలు చెప్పుకుంటారు ఏంటవా? అలాగా, మీరు ముందుగా వచ్చి ఈ మాట నా చెవిని వేశారు, చాలా సంతోషం. ఈవేళ ఆ భూషయ్య వస్తానన్నాడు, 10,000కి దమ్మిడి తక్కువ అయితే వీళ్ళెందుకు ఖచ్చితంగా చెప్పేస్తాను. 10,000 ఏమిటమ్మా, అబ్బాయి చదువు కోసం ప్రతి నెలా 200 అవుతాయంటారా లేదంటారా? తెలియకడుగుతాను. ఎందుకు అవ్వదు బాబు, అంతకన్నా ఎక్కువే అవుతుంది, బస్తీ చదువులు కదూ. అయితే అడగండి, ప్రతి నెలా పంపిస్తాడు, ఎవరి కోసం? అలాగా, మేమేను మర్చిపోలేను అన్నట్టు కాఫీ తీసుకుంటారా? ఇప్పుడు కాఫీ ఏమిటమ్మా, భోజనం అయితేను. అవును అన్నట్టు కలెక్టర్ గారు వెళ్ళిపోతారేమో, మళ్ళీ వెళ్ళండి. నాకు కూడా భోజనం వేళ అయింది మరి. అప్పుడప్పుడు ఈ ఊరు వచ్చినప్పుడు వచ్చి మా యోగక్షేమాలకు అనుకుంటూ ఉండండి, ఉంటాను. అలాగేనమ్మా. సరే సరే, ఎక్కడి నుంచే వస్తున్నా?
కాంతమ్మ గారికి మనం అనుకున్నంత ఉదార హృదయం కాదు రామయ్య గారు. కట్నం 10,000 కాకుండానే ఆ కుర్రవాడికి అయ్యే చదువు ఖర్చు కూడా మనమే భరించాలట. పైగా మీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాతనే ముహూర్తం పెట్టిస్తుందా? అంటే కుర్రవాడికి అయ్యే చదువు ఖర్చు కూడా మేమే పెట్టుకోవాలా? భూషయ్య గారు ఎంత అవసరం మాకు వద్దని చెప్పండి. తమ్ముడు, లేకపోతే ఏంటన్నాయా మన స్థితి ఏమిటి, ఆ కట్నం ఏమిటి? అవునరా, సరుకు మంచిది కావాలంటే వెల హెచ్చుగానే ఉంటుంది. మరి కాంతమ్మ గారు ఆస్తి పదరాలు, కుర్రవాడు బాగా చదువుకుంటున్నాడు, పైగా ఒక్కగానో ఒక బిడ్డ. తమ్ముడు, మనం కష్టపడినా మన చెల్లెలకి మంచి సంబంధం చేయడం మన బాధ్యత కదట్రా. భూషయ్య గారు, కుర్రవాడి చదువుకి ఎంత ఖర్చు అవుతుందంటారు? ప్రతి నెల 200 పంపిస్తే చాలట. ఇవన్నీ కాక పెళ్లి ఖర్చులు, లాంఛనాలు, ఇంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తామండి? ఏముండదురా, ఉన్న పొలం అమ్ముకునే నిత్యమే గుడ్డేసుకుని పోదాం. ఏమిటండి అలా తొందరపడ్డారు? డబ్బు ఖర్చు కాకుండా మంచి సంబంధం ఎలా వస్తుంది? ఆ మాత్రం బావగారికి తెలియదంటారా? నాకెందుకు, మీ సుత్తాడు కావండి. తమ్ముడి తత్వం కొత్త కాదులేండి. ఏమైనా మా చిన్నమ్మ గొప్ప ఇంటి కోడలు కావాలని మొదటి నుంచి కలలు కన్నాను. ఈవేళ డబ్బు కోసం వచ్చిన అవకాశాన్ని విడిచిపోవడం నాకు ఇష్టం లేదు. జానకి, ఏమమ్మా రాధ, మీ ఉద్దేశం ఏమిటి? ఈ సంబంధమే ఖాయం చేద్దామా? మమ్మల్ని ఏం చెప్పమంటారండి, మీకు ఎలా చూస్తే అలాగే చేయండి. సరే. భూషయ్య గారు, తనఖా మీద ఈ ఊళ్ళో అప్పు దొరుకుతుందంటారా? నేనుండగా మీకు ఆ సందేహం ఎందుకు రామయ్య గారు? రెండు కరణం గారు, సమయానికి వచ్చా. తెలుసుకునే వచ్చా. రాయుడు గారు ఉన్నారుగా, ఆయనతో చెప్పి అప్పించే ఏర్పాటు నేను చేయిస్తాను. డబ్బుకు మాత్రం వెనకాడి సమయం వదులుకోవచ్చు. విన్నారుగా భూషయ్య గారు, కరణం గారు అంత ధైర్యంగా చెబుతుంటే కానిదే ఉంది. కాంతమ్మ గారి షరతులకు మనం ఒప్పుకుందామని సుముహూర్తం వెంటనే పెట్టించమని కబురు చేయండి. తప్పకుండా మన ఎక్కడ వెళ్ళొస్తాను. అలాగే. ఎవరికి దొరకని ఈ అందం, ఎదురుగా నిలిచెను నీ కోసం నాతో.
భావం ఇంద్రభావం. ఓ మాజీ కర్ణం గారా? కాదు, ఉద్యోగం వచ్చిన కర్ణం గారు. ఇదో లక్క పెడతా, నాకు చిక్కరేగిందా? పెద్దండి లింగం గారు, అనుమతి లేకుండా అంతఃపురంలోకి రావడమే కాకుండా ప్రియురాలను కూడా దబాయిస్తున్నారే, ఎంత ధైర్యం! మేము మీ చేతిలో శాశ్వత గ్రంథాలు లాంటి వాళ్ళం, వాళ్ళకి మాకు పోలికెక్కడండి. ఇదిగా రాయ్ చేతకొక చిలుకలు, కొంచెం మీరు లోపలికి వెళ్ళండి. రాయుడి గారితో రాతగారి మాట్లాడాలని వచ్చాను. లింగం గారు ఆజ్ఞ, ఏం చేస్తాం? రాయుడి గారు ఎప్పుడు ఈ రాతి క్రీడలేనా? అదృష్టం ఉన్న వాళ్ళు అనుభవిస్తారు, అర్హత లేని వాళ్ళు అది చూసి ఆఘోరిస్తారు. కితం 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 కితం, ఇంతకు అసలు విషయం చెప్పండి. ఉప్పు కోసం రామాయణం రప్పించానండి, ఎగువ దక్షవేలు కూడా సిద్ధం చేశాను. ఇదే రాజకార్యం? అమ్మమ్మ, ఇదే మామూలు కార్యం అటండి. కోపి కొమ్ములు ఎరగాలన్నా, రామాయ ఆట కట్టాలన్నా, ఇద్దరు అన్నదమ్ములు విడిపోవాలన్నా, ఎందుకంటే బ్రహ్మాస్త్రం వేరే లేదు. 10,000 పట్టినండి. వస్తున్నాయి లేవండి, ఇది తీసుకురండి. సరే పద, దయచేయండి దయచేయండి. నమస్కారం బాబు. నమస్కారం నమస్కారం. అనుకోకుండా వచ్చారే, కూర్చోండి కూర్చోండి. మన లింగయ్య గారు తమతో చెప్తే ఉంటారు. చెప్పారు. అయినా ఇంత చిన్న విషయానికి మీరు రావాలటండి? కాకితో కబురిడితే పంపించామండిగా, ఇంతకు ఎంత కావాలంటారు? 10,000 కావాలండి. మా చెల్లెలు పెళ్లి చేయాలి, మా భూమి తనఖా పెట్టుకుని ఇప్పించండి. పంట మీద వచ్చే ఆదాయంతో కొంత కొంతగా తీర్చుకుంటాను. ఈ మాత్రం దానికి తనఖా ఎందుకు రామయ్య గారు? రామయ్య గారు మాట అంటే మాట. ఇదిగో ధర్మ సమ్మతంగా తనఖా దస్తావేజు కూడా రాయించుకొచ్చాను. సరే, వారికి ఇష్టమైన పని మనం ఎందుకు కాదనాలి? రామయ్య గారు దీని మీద ఒక సంతకం పడేయండి. లెక్క చూసుకో. ఎంత మాట, తమ ఉపకారం ఈ జన్మకి మర్చిపోలేదు. భలేవారండి, దానికే ఉంది. వెళ్ళి మీ చెల్లెలు పెళ్లి శుభంగా చేయండి, ఏమైనా కావలిస్తే కబురు చేయండి, పంపిస్తాను. చిత్తం సెలవు, వస్తాను కదా. ఊరుకోవయ్యా, జోగులు అప్పిస్తే దానం అంటానండి, దానం అయిపోతుంది. ఊరుకో ఊరుకోవయ్యా, ఈ రోజుల్లో అప్పంటే దానమే. ఇక్కడ గింజుకుపోతారేటి? దంపేపు దానాలు చేయకపోతే ఏడు చేస్తారేటి? అప్పులు తీరుతానంటే మాత్రం తీసుకుంటుందా? భూమి పుట్టలు ఆక్కుంటుంది. అవును అవును. ఏమిటండి, మా అబ్బాయికి పట్టు పీతాంబరాలు బదులుగా నూలు గుడ్డలు పెట్టేది? ఇది మా ఇంటి ఆలమైతి పెళ్లి గారు. ఇంకా నయం గోను గుడ్డలు పెట్టడం ఆలమైతి అన్న అవ్వదు, చాలా చాలేవమ్మా. వారితో చెప్పి ఇప్పుడే ఏర్పాటు చేస్తాం. పట్టు పీతాంబరాలు పెట్టలేదని పెళ్లి గారు బాధపడుతున్నారండి. 10,000 రూపాయలు కట్నం తీసుకున్నది చాలక? పట్టు పితంబరాలు కావాలా? పట్టు పితంబరాలు అవును కదా, వాళ్ళకి కావాల్సిన కట్నం ఇస్తున్నాం, కోరిన లాంఛనాలు జరిపిస్తున్నాం, ఇంకా దాహం తెరలేదు కావాలి. గోపి నీకు ఎందుకు ఊరుకో? అది కాదనే, ఏమిటో అనేది నువ్వు వెళ్ళి పని చూసుకో. లే, నాదేం పోయిందిలే. చాలా పొద్దుగా రేపిస్తామని ఎలాగో శ్రద్ధ చెప్తా.
భాగ్యం వస్తుంది, సకల సౌభాగ్య సిద్ధి వస్తుంది, దీర్ఘ సుమంగళీ భవ. గొప్ప సంబంధం అని దూరంగా ఇచ్చేశాడుగా ఆయనకే చెల్లెలు, నాకు కాదు. అదేమిటండి, చిన్నకి ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే బాధపడితే ఎలాగండి? మీరంతా కట్టగట్టుకుని ధైర్యం చెప్పండి. ఏ ఇంకా నాలుగేళ్ళు మన ఇంటూ ఉంటే మనకేం బరువు అయ్యేదా? నాలుగేళ్ల తర్వాత అయినా ఆడపిల్లని అత్తారింటికి పంపించాల్సిందే కదండి, అప్పుడు మాత్రం మీరు బాధపడరా? పంపించండి. ఇదిగో చిన్నమ్మ చేతిలో పెట్టు. జానకి, చిన్నప్పుడు మన దగ్గరే ఉంటుందనుకున్నా, మన్ని విడిచిపెట్టి వెళ్ళవలసి వస్తుందన్న ఆలోచనే రాలేదు. దాన్ని విడిచిపెట్టి మనం సంతోషంగా ఉండగలమని చెప్పి దాన్ని మర్చిపోగలం. వద్దండి, ఇప్పుడు అలాంటి మాట్లాడవద్దు. చిన్ని మనకు బిడ్డని నేను నోటు తీర్చండి. బిడ్డ అత్త వారింటికి వెళుతుంటే బాధపడని తల్లిదండ్రులు ఉంటారా చెప్పండి? అయినా గుండె నిబ్బురం చేసుకోవాలి. జానకి, జానకి, ఏమిటిది? నాకు ధైర్యం చెప్పి నువ్వే అయిపోతాను. తప్పు కడుచుకో. ఎన్నైనా మర్చిపోలేదమ్మా. చిన్ని గారు, చిన్ని నా ఆడబిడ్డ కాదు, కన్నబిడ్డ. చిన్నతనంలోనే తల్లి తండ్రుల్ని పోగొట్టుకుంది. అప్పటి నుంచి వాళ్ళ అన్నగారి చేతిలో వెన్న ముద్దగా పెరిగింది. మా అందరి కళ్ళకు వెలుగులా మంచిది. చూడండి, తెలియక ఏమైనా పొరపాట్లు చేసిన కన్నబిడ్డ కడుపులో పెట్టుకుని కాపాడండి. మా మాట నువ్వు వేరే చెప్పాలమ్మా. చిన్ని, కన్న తల్లిని చేస్తగా దేవుడు అంటే భర్త దొరికినప్పుడు సంతోషంగా ఉండాలమ్మా. బాబు వెళ్ళిద్దాం పద. నాయన వెళ్ళిదామా? అమ్మా వస్తాయా? అంటే మంత్రి మంత్రి అంటా, ఆ రాయుడు చేస్తే నేను చేస్తా? నేను చేస్తానేటి, ఆయన ఆరోగ్యం అంతా నానే చూసుకుంటాను. అబ్బా మరి ఏటనుకున్నావేటి, ఆయన తల ఎప్పుడు కూడా మన చేతుల్లోనే ఉంటది. తలేటి అవసరమైతే కాళ్ళు కూడా ఉంటాయి. తలంటా కాళ్ళంటా ఇంతకీ నువ్వు చేసే పనేంటి? ఏం చేస్తాను, మాలిష్ చేస్తాను, నీకు కూడా చేయమంటావేటి. అబ్బా అబ్బా ఏంటి ఏటి ఊరితో ఎన్ని కంగారు పెట్టేస్తావు? మనం ఏమన్నా ఆడుకున్నావా పాడుకున్నావా? అవన్నీ ఇప్పుడెందుకు? మా నాన్న వచ్చేస్తాడు. ఏటి ఊరికి మీ నాన్న ఏం చేస్తాడేటి? ఏం చేస్తాడా? మా నాన్న అసలే మిలిటరీ మనిషి, ఎప్పుడు తుపాకులు ఉంటాయి తెలుసా? ఈ పాటి మీ నాన్నతో పాటు తుప్పట్టిపోయి ఉంటారు. మన దగ్గరికి వచ్చింది మరి పొదిలెట్టు ఉంచిన, ఎవరన్నా అడ్డొచ్చినారంటే అంతే సంగతులు. మరి ఇలా తేమో చెప్తావు కానీ మా అమ్మ వస్తే మాత్రం ఎలకైపోతావు. ఏంటి ఎలకైతే మీ అమ్మాయి ఎలక, మీ అమ్మాయి పొందుకోకు. ఏంటే సపరేటే నన్ను చూసి ఇలా బెదిరిపోతారే ఆడపిల్లలు. రాయుడు గారు, ఇది పవిత్రమైన దేవాలయం, తమరా పెద్దలు తమరు ఇలా ప్రవర్తించడం భావ్యం కాదు. ఏ పూజారి, కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా?
నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? నేనిచ్చే జీతం డబ్బులతో బ్రతుకుతున్నాన సంగతి మర్చిపోకు. ఈ దేవాలయానికి నేను ట్రస్టేని, ఇక్కడ నా మాటకు తిరుగులేదు. రాయుడు గారు, ఇది రామారావు మాట మర్చిపోతున్నారు. అయితే మాట్లాడకూడదా లింగం గారు? అయ్యా, తగ్గిపెట్టివ్వండి. పర్వాలేదురే, లోపల దేవుడి దీపం ఉందిగా. బాబు రాయుడు గారు, ఏ ఇది మీకు మర్యాద కాలేదు. మీరు ఇక్కడ సిగరెట్లు ముట్టించడానికి వీల్లేదు. అసలు మీకు లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ముట్టిస్తాయే, అపచారం, మహాపాపం. ఈ పాపపు గాలితో నాకు పని లేదు పోవయ్యా. రాయుడు గారు, నన్ను అవమానిస్తావా? నేను అవమానించడం కాదు, ఆ దేవుడే నీకు తగిన శాస్తి చేస్తాడు. నిన్నే దేవుడు కాపాడతాను, నేను చూస్తా. ఆచార్యులు గారు, ఇవాళ చాలా చెడ్డ రోజండి. చెడ్డవాళ్ళ దగ్గర మంచితనం పనికిరాదు రామయ్య గారు. కానీ ఆ దుర్మార్గులు మీకేం అపకారం చేస్తారో అని భయంగా ఉంది. ఏం భయం లేదండి, అన్నిటికీ ఆ శ్రీరామచంద్రమూర్తి ఉన్నాడు. ఏమిటి ఇల్లంతా ఇంత నిశ్శబ్దంగా ఉంది? ఏమిటి ఇంత జోరుగా? అమ్మాయి ఇంతలేదా? గుడికెళ్ళిందా? మరి చెప్పావు కదా. ఎందుకు విడియం చిట్టమ్మ, నా సందిట చేరవే చిన్నమ్మ. ఎందుకు విడియం చిట్టమ్మ, నా సందిట చేరవే చిన్నమ్మ. ఎందుకు విడియం చిట్టమ్మ, నా సందిట చేరవే చిన్నమ్మ. చిన్న తోటూది మరుమల్లె పొద చాటు మాటూది, ఇంటెనక చిన్న తోటూది మరుమల్లె పొద చాటు మాటూది. సమయం కుదిరిది సరదా పెరిగింది, సమయం కుదిరిది సరదా పెరిగింది. సూతరి మనసేమో తొందర చేస్తుంది, తొందర చేస్తుంది. కొమ్మలు చూస్తాయి, తుమ్మెదలు చూస్తాయి, అది తలచుకుంటే నా కథలే సిక్కేస్తుంది. హై హై, ఎందుకు విడియం చిట్టమ్మ, నా సందిట చేరవి చిన్నమ్మ. ఎందుకు విడియం చిట్టమ్మ, నా సందిట చేరవి చిన్నమ్మ. తిరులెన్ను కురిసింది, తీయని నీ నవ్వు విరిసింది, అది ఇంత తిరులెన్ను కురిసింది. ఎంతగా చూస్తున్నా ఏకంగా ఉన్నా, ఎంతగా చూస్తున్నా ఏకంగా ఉన్నా, రోజు నీ అందం రోజాలాగుంది, రోజాలాగుంది. ఆరని వలకుంది, తీయని మనసు
ఉంది అది చెప్పుదామంటే చల్లుమంటుంది. ఎందుకు బిడియం చిట్టమ్మ నా సొంత చేరవ చిన్నమ్మ ఎందుకు బిడియం చిట్టమ్మ నా సందిట చేరవే చిన్నమ్మా. అమ్మో 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 ఇంకేముంది కొంప మునిగిపోయింది ఎంతగా తగ్గించారో ఒరే 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 నిన్ను అమ్మో అమ్మో ఏమే నంగనాచి సరిగ్గా పాట ఆటమే రాను మా వారి పాటలు కూడా నేర్చుకుంటే నిన్ను దానికి ఏం తెలియదమ్మా నేనే నేర్చుకున్నాను ఊరు కడపిస్తాను నీకు మాత్రం ఏం తెలుసంట కాలేజీ వచ్చి పట్టుకుని ఆవు రావడం రావడం పెళ్ళంత కోతులు ఎంతలేదా రే నిన్నే ఇదిగో మీ ఇద్దరికి చూస్తున్నాను పరీక్షలు అయ్యాక మీ ఇద్దరు ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారంటే కాళ్ళు చెప్పండి జాగ్రత్త నిలబడుతుందా కాళ్ళు కొట్టేదాన్ని అయితే పెళ్లి ఎందుకు చేశావేంటి చదువైపోయింది అతని పెళ్లి చేయలేకపోయావా నేనేమో డబ్బు కోసం ఆశపడ్డావు నేను ప్రేమ కోసం ఆశపడ్డాను ఒరి నీ ప్రేమ మండిపోను ఆ మాట చెప్పడానికి సిగ్గులేదు నీకు చదువుకో చదువుకో అంటావు కానీ ఫీజు కట్టావేమిటి ఫీజు కట్టండి అబ్బాయి ఎక్కడ నాన్న మా అన్న ఇవాళ కదే మన ఇంటి పంపించాడు రే అలా చూస్తాడు రా పోయి చదువుకో చూస్తాడు మీ అన్నయ్య ఇవాళ డబ్బు పంపించాడా బొండు బొండు కట్టలు కట్టలు కట్టి పంపించాడు అదంతా కావాల్సి నీకు పని పడ చేయడం జరిగింది నీ మొగుడు చదువుకు వేలకు వేల అవుతుంది తెలుసా నీ ఊరు పుట్ట మిగబడ్డానికి అవుతుంది అబ్బా ఎంత పొగరు కాకపోతే ఊరికి రాదు లాంటి రాయుడు గారిని తోసేస్తాడా ఇంకా నయ్యం గుళ్ళో సొత్తకాల్సినందుకు ప్రజానీకలు చంపేయాలి రామయ్య గారు దేవుడు కాబట్టి తగ్గేసినాడు అదే బాబు మీ హోదాకు తగ్గేసినాడు అదే లింగం గారు అయితే నా కాలు కాలు కీలు కీలు నాదేసి గుడిగంట కట్టికలు గాంచేసేవారు ఏదండి మిమ్మల్ని ఎందుకు అంటామండి అబ్బా ఉండండి ఇంత ఏడిపడితే తప్ప తగ్గుద్ది ఏంటి ఒరే అంజే జమీందారులు ఐసులాంటి శరీరం అంత వేడి భరిస్తుందా రామయ్య గారు గుళ్ళో కర్ర తీసుకునేటప్పటికల్లా పిక్కబలం చూపించేసినారు ఇప్పుడేమో కాకుల్లో వాలేసి పేమకపోతే సార్ పేమ లింగం గారు అవమానం భరిస్తూ ఇలా కుమిలిపోవలసిందేనా దెబ్బకు దెబ్బ తీయడమే దీనికి మందు ఏడు పొగమే దెబ్బ తీసేది పారిపోయి వచ్చేసాడు సిగ్గులేకపోతే సరే ఆనకారు ఎదురుపడి దెబ్బ తీయడం వెర్రివాళ్ల పని పైగా రామయ్య అంటే ఊరందరికీ అభిమానమే మళ్ళీ మనం దెబ్బ తినొచ్చు ఓ పని చేద్దామండి ఏంటండి అది కానివ్వండి ఏడు బాబు ఆవేశం ఏడాది పొడుగున ఎండనక వాననక కష్టపడి పండించిన పంటంతా బూడిది పాలైపోయింది ఎవరు తీసుకుంటారు ఈ ఘోరం ఏ నాకు అర్థం కావడం లేదు మీ అన్నయ్య రాయుడు గారిని చూసి అవమానం చేశాను ఆయన గుండెల్లో మంట ఎలా తల్లారుతుందా అని ఇప్పుడు పంట కాలిపోయింది మీ చెల్లెలు పెళ్లి కోసం చేసిన అప్పు ఎలా తీరుస్తారా నా బాధ రాయుడే చేస్తుంటారా రాయుడు గారు ఒక్కనాటికటువంటి పని చేయరు అప్పు తెచ్చుకుంటారు అంతే 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 రావయ్యా నువ్వు ఇంత బాధపడుతున్నావు మీ అన్న ఏమైనా బాధపడుతున్నాడా మన కుప్పలు తగలబడిపోయినాయి విన్నాను తమ్ముడు వినే ఇంత ధైర్యంగా కూర్చున్నావనే ధైర్యంగా కాదు దైన్యంగా కుప్పలు అంటుకున్న తర్వాత ఆరవని నాకు బాగా తెలుసు అవును రాయుడు గారి గుండెల్లో మంటల్లా అంటే అసలే మనం అప్పుల్లో ఉన్నాం దానికి తోడు నువ్వు రాయుడు గారితో కోరి విరోధాన్ని తెచ్చుకున్నావు ఈ సంవత్సరం అంతా మనం ఎలా బ్రతుకుతాం ఈ కష్టాల్లో మనల్ని ఎవరు ఆదుకుంటారు రామచంద్రమూర్తి 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 మాట్లాడితే ఒక మంత్రం అయిపోయింది నీకంత నమ్మకం ఉంటే అంటుకున్న కుప్పని ఆర్పలేకపోయాను రామచంద్రమూర్తి తమ్ముడు ఏమిటా మాట నువ్వేమన్నా ఆందోళించుకుంటే నన్ను అంతేగాని మన కులదైవం ఆ శ్రీరామచంద్రమూర్తిని ఏమన్నా అన్నావా సరే వెళ్తాను ఎందుకు వెళ్ళాం ప్రతిసారి నాకేమీ తెలియదంటూనే నా నోరు మూయిస్తున్నా చిన్ని పెళ్లి కూడా నాకు తెలియకుండా నువ్వే నిర్ణయం చేసి భూమి తనకా పెట్టి వచ్చిన 10,000 కట్న కింద వాళ్ళ ముఖాన్ని వచ్చావు లాంఛనాలంటూ ఇల్లంతా గూడ్చిపెట్టావు నువ్వు చేసిన అప్పులన్నీ ఎవరు తీరుస్తాడు నేను తీరుస్తానా నేను తీరుస్తాను తీర్చు ఎలా తీరుస్తావు నేను చూస్తాను Thank you.
జానకమ్మ గారు, ఆ రాయుడు చూడండి, అస్తమాను ఈరేవు చుట్టే తిరుగుతూ ఉంటాడు. అంతేకాదండి, మమ్మల్ని ఎగాడిగా చూస్తుంటాడు. అలాగా మీరు పదండి, వాడికి నేను బుద్ధి చెప్తాను. రాధా, రామ్మా, ఏమండి, ఆడవాళ్ళు నీళ్ళకు వచ్చే చోట మీలాంటి పెద్ద మనుషులు తిరగడం మర్యాదస్తు లక్షణం కాదు. మీరు చాలా చక్కగా మాట్లాడతారండి. గోపి, చాలా ఆశ్చర్యంగా ఉంది. మా ఇంటి ఆడవాళ్ళు ఇలా పరాయి మగాడితో మాట్లాడడం ఏమంత బాగోలేదు. అందులోనూ రాయుడి గురించి అందరికీ తెలుసు కదా. ఈ ఊళ్ళో ఎవరైనా చూస్తే మనం తలకి తిరగలవా? అయినా నేనైతేనా, నాకెందుకు జాగ్రత్తగా ఉండండి. ఎక్కడికి వెళ్ళారు? నీళ్ళకి వెళ్ళామండి. ఇంట్లో పని మనిషి ఉండగా మీరెందుకు వెళ్ళారు? సత్యం ఇప్పుడు పనిలోకి రాలేదండి. పనిలో రాకపోతే చెట్టంత మగాళ మేముండగా మీరెందుకు వెళ్ళారు? ఇంట్లో నీళ్ళు ఎవరు పెట్టావు? ఏమిటండి ఆ మాటలు? మళ్ళీ ఎదురు సమాధానం చెబుతున్నావా? నీకెంత ధైర్యం లేకపోతే నేల కోసం ఏటికెళ్ళి ఆ రాయితో మాట్లాడే సంవత్సరం వచ్చింది. అది కాదండి గోపి, అంత కాలి పనులు మేమేం చేశామయ్యా? ఇంకేం చేయాలి? ఇంటికి పెద్దరను ఉండి కూడా ఇలాంటి పరువు తక్కువ పనులు చేస్తుంటే నన్ను చూస్తూ ఉంటుకుంటావా? ఏమే మాట్లాడే. ఇవాళ చేసిన పనికి దీన్ని నరికి పోగొయ్యాలి. చేంజ్ చేసుకుంటే చూస్తూ ఉండుకున్నావు? రాదు, మా పిల్లతో సమానం రా, లోపలికి పోను. ఏమిటి పెద్దరికం? ఎప్పటికప్పుడు నన్ను గడ్డిపూతలా చూస్తున్నా, నోరు మూయిస్తున్నా. నా పిల్లల్ని మందరించి కూడా అధికారం నాకు లేదు. దానికన్నా ముందు నేను అవమానిస్తా అంటూ తెలుస్తా. తమ్ముడు, తమ్ముడు, అన్నాదమ్ముల సంబంధం ఈనాడుతో. మా అమ్మ ధనరాశులు ఖజానా. నిన్నే నిన్నే ఏమిటి కన్నీళ్ళు? మా అమ్మ ఏమన్నా అందా? ఏమన్నదండి? మరి ఓహో, మీ అన్నయ్య జ్ఞాపకం వచ్చాడా? అవునండి, చిన్నప్పటి నుండి అన్నయ్యని వదిలి వదిలిపెట్టి ఉండలేదు. అన్నయ్య ఎంతో గారాభంగా చూసేవాడు. ఎంతల్లరి చేసినా కన్న తల్లే చూసే రోజున. ఇప్పుడు వాళ్ళు ఎలాగున్నారో ఏమో. జానకి, భార్యను అవమానించి బాధించడం భావ్యం కాదన్నా, అది తప్ప. అన్నగా నాకు ఆ మాత్రం బాధ్యత లేదా? ఇంత మాత్రానికే తమ్ముడు నన్ను ఇంతగా శిక్షించాలా, చిత్రవధ చేయాలా చెప్పు. తరతరాలుగా కలిసి ఉంటున్న ఇల్లు ఇప్పుడు నా మూలంగా వేరుపడిపోయిందే. నేను చేసింది తప్ప జానకి. చెప్పు జానకి, నువ్వు చెప్పు. బాధపడకండి, వాటాలు రెండైనా ఇల్లు ఒకటేగా, ధైర్యంగా ఉండండి. ఇంకా ఎక్కడ ధైర్యంగా ఉండగలను జానకి? జీవితంలో మొదటిసారిగా పడిపోయాను జానకి, పడిపోయి. సముద్రానికి ఆటుకోటలున్నట్టుగానే మానవుడు కూడా పట్టు ఊడిపో ఉండవలయను. ఎంత చక్కగా రాసుకున్నావయ్యా, నీ జన్మ ధన్యమైంది. అమృత గుండికి లాంటి మాటలు కదా. అమ్మమ్మ, నా పరీక్షలు అయిపోయాయి. ఇంకే పరీక్షలు అయిపోయా నా తండ్రి? పోయి తీరుగా పెళ్ళంతో ఆడుకున్నా. ఆడుకుపో. అలాగేనమ్మా. దద్దమ్మా ఇట్లా పోయి ఆడుకోరంటే గెంతులు వేసుకుంటూ పెడుతున్నావా? రే, మరీ అంత పెళ్ళాం కొంగు చుతిరితే దానికి లోకం అయిపోతుందా? మరైతే దాన్నే నా పక్క పుస్తకం తిరగమనే అమ్మ. నార్మయ్యి, దాన్ని కాస్త భయభక్తులు పెట్టాలంటే అంటే అంటున్నట్టు ఉండాలరా. అప్పుడు నేను అప్రయోజకున్నా. అది తెలుస్తూనే ఉందిగా.
నీ పెళ్లి అయిన కొత్త 2 నెలలు నీ బాబు గుడబడారు డబ్బు పంపాడు, 3 నెలలు కాళ్ళు జాలేశాడు, ఇంకా ఎందుకు పంపిస్తాడు? ఇప్పటి వరకు ఒక్క ఉత్తరం కాసావా? ఒక్క మాట అడిగావా? ఇంకా ఎందుకమ్మా, సెలవులేగా. రే సెలవులో గెలవాలి నాకు తెలియదురా, వాళ్ళు అలా పంపిస్తూనే ఉండాలి, నేను ఇలా పుచ్చుకుంటూనే ఉండాలి మన ఆటలు. రే తప్పు నా కళ్ళు పోతాయిరా, లక్ష్యం వస్తుంటే వద్దాను కొడతా, చంపలేసుకో. రే ఉత్తరం కాసి. నేను రాయనమ్మా. రాయు నా నాన్న, నువ్వు రాయొద్దురా, నువ్వు ఇంతటి ప్రయోజకుడు అని తెలిసే నిన్ననే రాయించి పడేశాను. స్టాంప్ పంపించకుండా రిజిస్టర్ ఉత్తరం లాగా టపి మన అంది తీస్తుంది వాళ్ళకి. 4వ రోజు వచ్చేస్తుంది మనీ ఆర్డర్. వెళ్ళు నీ పని చూసుకో. రే అడ్డెక్కడికి వెళ్ళమంటే పళ్ళం కదురుక, వెళ్ళు మేడం ఇక్కడ చదువుకో. ఓ చూస్తున్నాలే, నేను మళ్ళీ వచ్చి చూస్తాను. వదినా. ఏమమ్మా ఇలా వచ్చావు? అమ్మాయిని అత్తారింటికి పంపిస్తున్నానమ్మా. ఆహా శుభం పంపించి. అది కాదు వదినా, ఇదిగో డబ్బు తీసుకొచ్చాను, అలాగిస్తే తీసుకువెళదామని. అలాగే ఏమమ్మా, నాకేం లెక్కలు రావనుకున్నావా, వెర్రిదాన్ని అనుకున్నావా? అసలు నేను లెక్క చూడనక్కర్లేదు, ఇలా దొంతర పట్టుకున్నానంటే తెలిసిపోతుంది. అవునదిరా, 1-5 రూపాయలు తక్కువ వచ్చింది. అలా చెప్పు. మరైతే 5 రూపాయలు తక్కువ వస్తే మన నాగమణి ఒప్పుకుంటుందా? లేకపోతే నీకు ఇప్పించిన చేస్తాం ఊరు నన్ను పెట్టుకోమన్నావా? బిడ్డా పాపాకల వాళ్ళు కాస్త పట్టు విడుకోలేకపోతే ఎలా చెప్పదురా? అయ్యో కాదు మరి, నీకు అప్పిచ్చిటోడేమన్నా మేము దేవుళ్ళం, నువ్వు తిరిగి ఇచ్చిటోడనా అది దెయ్యాలం. సరేలేమ్మా, ఆ మిగతా 5 రూపాయలు తీసుకొచ్చి నాగ తీసుకెళ్ళు. వెళ్దామ్మా, వంటకు వేళేమిటి. వెళ్ళి అమ్మా. తల్లి నాగమణి, ఇదిగో నీ పని మీదే ఉన్నా, వస్తున్నా అమ్మా వస్తున్నా. అమ్మా అమ్మా అమ్మా, నీది నీకు అప్పచెప్ప వేయాలి, వస్తున్నా వస్తున్నా. మా తల్లి వచ్చేసాను నాగమణమ్మ తల్లి, తల్లి వచ్చేసాను నీకో. ఉత్తరం ఎక్కడి నుంచండి? ఇంకెక్కడి నుంచి, చిన్నమ్మ అత్తగారి దగ్గర నుంచి. మనం నెల నెలా పంపవలసిన డబ్బు పంపించలేదని నిష్ఠూరంగా రాసింది. అలాగా, మరి ఇప్పుడు ఏం చేద్దామండి? అదే ఆలోచిస్తున్నాను, చేతిలో కానీ లేదు, పంట చూస్తే సర్వనాశనం అయిపోయింది, అప్పు ఎవరిని అడగలవా? తలకు మించిన బరువు ఎత్తుకున్న వాళ్ళు బాధపడక తప్పదండి. చెల్లెని సుఖం కోసం మీరు కోరి కష్టాలు కొని తెచ్చుకుంటున్నారు. నా కష్టాలకేముందిరే, ఇప్పుడు ఈ 200 పంపించకపోతే చిన్ని ఎంత బాధపడవలసి వస్తుందో ఆలోచించు. వెళ్ళి ఎవరినైనా అప్పటికి వస్తా. ఆగండి, అప్పు ఎవరిని అడగలమని అన్నారుగా, వెళ్ళి ప్రయోజనం ఏముంది? ఇది తీసుకెళ్ళండి. పర్వాలేదండి, చిన్ని బాధపడుతుంటే మనం చూస్తూ ఊరుకోగలమా? ఇవి తీసుకెళ్ళి అమ్మేసేయండి, ఇంట్లో కూడా డబ్బు కావాలి. జానకి, ఇంకేం మాట్లాడకండి, చిన్ని సుఖం కంటే మనకి బంగారం ఎక్కువ కాదు. త్వరగా వెళ్ళి డబ్బు పంపించేస్తండి. గోపిగారు ఇసురుగా కోపంగా వచ్చేస్తున్నారండి. వచ్చేస్తున్నాడు. అతను ఎందుకు వస్తున్నాడు? మీరేం భయపడకండి, మేము వేస్తాను కావు పొడి. వేసేస్తావు నువ్వు, వేసేస్తావయ్యా. ఏమండి రాయుడు గారు, మీరు మా పొలం ఎలా వేస్తారని ఊరు వాడ కోరేకి వస్తుంది? ఎవరిచ్చారండి మీకు హక్కు? మీ అన్నయ్య. ఈయడానికి ఆయన ఎవరు తీసుకురండి, మీరెవరండి? ఇదిగో రాయుడు గారు, ఇప్పుడే చెప్తున్నాను, ఎవరైనా మా పొలంలో కాలు పెట్టారా? ఏం చేస్తాను? కాలు లేకపోతాను. కాళ్ళు లేకపోతే అలా ఏడిపోతావు. ఏంటి కాళ్ళు లేకపోతే బతకలేవా? బతకలేడు. కోపాన్ని తగ్గించవయ్యా గోపి, రాయుడి గారికి నువ్వంటే అంత అభిమానమో నీకు తెలియదు. అభిమానమా? లేకపోతే అక్కస్ అనుకున్నావటయ్యా పిచ్చోడా. మీ అన్నయ్యకి అప్పు ఇచ్చేటప్పుడు అయ్యగారు ఏమన్నారో తెలుసా? ఏమన్నారే? అప్పు తీర్చే బాధ్యత నీదే రామయ్య, గోపికి మాత్రం సంబంధం ఉండకూడదు, ఒకవేళ తీర్చలేకపోతే నీ ఆస్తి మాత్రమే స్వాధీనం చేసుకోబడుతుంది. నిజమే, అవ్వదు అనుకుంటున్నా వేటి? రాయుడు గారికి నా మీద ఎంత అభిమానం ఉందని కల్లో కూడా అనుకోలేదు. క్షమించండి రాయుడు గారు, తొందరపడ్డాను. నీ మంచితనం నాకు తెలుసు గోపి, కొంచెం తొందరపడినా తర్వాత నిజం తెలుసుకుంటాం. నువ్వు మా మనిషివని, మాతోనే ఉంటావని నీకు సహాయం చేశాను. అవసరాన్ని బట్టి రామాలయం మేనేజ్మెంట్ కూడా నీ చేతిలోకి మారచ్చు. విన్నావుగా అయ్యగారు అమృత వాక్కు? విన్నాను. వస్తాను. మంచిది గోపి, నీకేం భయం లేదు, వెళ్ళు. ఈ
ఈ గోపిను కంట కనిపెట్టి ఉండాలి. ఒరే నాగులు, బాబాయ్ నువ్వు వెళ్ళి రామయ్యను గట్టిగా అడిగిరా. ఇన్నేళ్లుగా మీ ఇంటిని అంటి పెట్టుకుని పనిచేస్తున్నాను, రేపటి నుంచి రావద్దంటే ఎలాగమ్మా? నేను తప్పు చేశానమ్మా? అబ్బే, నువ్వు తప్పు చేశావని ఎవరంటారు? ప్రస్తుతం మా పరిస్థితిని బట్టి అలా చెప్పాను. అంతే, ఇంతకాలంగా మీ తిండే తింటున్నాను, ఇప్పుడేదో కాస్త కష్టం వచ్చిందని మిమ్మల్ని విడిచిపెట్టలేను. మీరు నాకేమీ ఇవ్వద్దు, ఈ ఇంటికి మాత్రం రావద్దని చెప్పొద్దమ్మా, చెప్పొద్దు. సత్యమ్మా, ఏమీ ఇవ్వకుండా నీ చేత ఎలా పని చేయించుకో. దయచేసి ఇంకేమీ మాట్లాడదు, వెళ్ళు. రేపటి నుంచి నువ్వు పళ్ళకు రావద్దు. అమ్మా రాయుడు గారు బాగా శుద్ధంగా తెలగెట్టమన్నారండి. ఇప్పుడు సరళమేనండి, అంత క్షణాల మీద తీర్చే తాగతే ఉంటే మీ అయ్యగారి దగ్గర అప్పు తీసుకుంటారా? ఏమో ఆటంకం నాకు తెలియదు. రేపటిలోగా మీరు తీసుకున్న డబ్బు వడ్డీతో సహా కట్టపోతే ఊరంతా టమ్ముగా ఇచ్చి మీ పొలం ఎలా చేస్తారంట? అది చెప్పడానికి వచ్చాను. ప్రారంభిస్తాం. అక్క, రాయుడు మనుషులు పొలం ఏలవేస్తామని బావగారిని బెదిరిస్తున్నారక్క. విన్నానమ్మా, బావగారు బాధపడుతుంది, మనకు బాధ్యత లేదా? రాధా అక్క, రాధా ఏమిటమ్మా ఇది? ఈ గొలుసు అమ్మేసి వచ్చిన డబ్బుతో బావగారిని ఒట్టైనా కట్టేమనక్క. రాధా, ఆపదలో ఉన్నప్పుడు ఆడుకునే హక్కు నాకు లేదంటావా? రాధా, ఈ ఇంటి చిన్న కోడలివి, నువ్వు ఇలాంటి పని చేశావని తెలిస్తే మీ బావగారు సంతోషించరు సరికదా? కుమిలిపోతారు. బావగారి మాట్లాడుతుంటూ ఈ సంగతి గోపికి తెలిస్తే ఏమవుతుంది? ఈ నగున్న టైంకి తెలియదక్క, మా అమ్మ చచ్చిపోతూ నాకు ఇచ్చింది. అక్క, నీకు చేతులెత్తి నమస్కరిస్తాను. ఇది నా నగ్గా చెప్పకుండా బావగారి ఇబ్బందులు గడిచేటట్టు చూడక్క. వద్దమ్మా, తోడబుడ్డి దానివి కాకపోయినా తోడి కోడలివై ఇంత ధైర్యం చేస్తున్నావంటే కృతజ్ఞతతో నా మనస్సు నిండిపోయిందమ్మా. సొంత అన్నగారిని గోపి విరోధిలా చూస్తుంటే అక్కగాని అక్క కోసం నువ్వెంత తపన పడుతున్నావు చెల్లి. నీ ఉపకారం చచ్చిపోయే వరకు మర్చిపోలేదు, కానీ ఇది తీసుకుని బ్రతికుండగానే చనిపోలేదు చెల్లి. అక్క, నా మీద గౌరవం ఉంది, మరేం మాట్లాడుకో, తీసుకో. నేను చేసిన అప్పుకి మా తమ్ముడిని బాధ్యుని చేయటం భావ్యం కాదు రాయుడు గారు. నేను మా తమ్ముడు వేరుపడిపోయాం. నా వాటాపొలం పూర్తిగా తీసుకుని మీ బాకీ కింద జమ కట్టుకోండి. రామయ్య గారు న్యాయమూర్తి అనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. ఈ రోజుల్లో కూడా తమ్ముడు గురించి ఇంత త్యాగం, అబ్బాబ్బా ఏమయ్యా పానకాలు? ఆయన రాసిస్తే మధ్య నిజేడి పెట్టగా ఊరుకోమంటావు? రాయుడు గారు, రామయ్య గారు అన్నది కూడా న్యాయమే. ఒక 100-200 మీకు నష్టమే అనుకోండి, ఏం చేస్తాం? రామయ్య గారు 3 ఎకరాలు ఆ బాకీ కింద జమకట్ చేసుకోండి. మీరు కాదనకండి, మూ అనండి. సరే, మీరందరూ అలా అంటే నా అభ్యంతరం ఏముంటుంది? అదే మాట. అలా కానివ్వండి. చిలకని ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని ధైర్యంగా చెప్పాలా? సిస్టమ్ అంటే సిస్టమ్ రా, అంత మెడికల్ సిస్టమ్ రా అంటారా? మామగారు చేస్తే ఏముంది పాపం? నువ్వు చాలా మంచివాడు మామ. అవును, అత్తమానం మిలటరీ మిలటరీ అంటావు,
నువ్వు మిలిటరీలో మాలిష్ చేసేవాడువా? నాన్సెన్స్, మాలిష్ కాదు రా, ఫారెస్ట్ రా. ఒకసారి బాంబులతో ట్యాంకులతో పెద్ద యుద్ధం జరుగుతుంది. మన సైన్యం పంపిస్తారుగా వాళ్ళ బూట్లందరికీ పాలిష్ అవతీశారు. మరి నాతో చెప్పినావు కదా, నీ చిత్తమే చిత్తం. మరి చిలకకి ఏమి చేయమంటావే? దానికంత చిత్తం ఉందిరా, ముందు మనసు ఇచ్చుకోవాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఎంతసేపు ఇలా ఉండి ప్రేమించుకోకుండా ఇలా ఉండాలి, ఆడుకోవాలి, పాడుకోవాలి, తర్వాత తండ్రి పెళ్లి చేసుకోవాలి. మీ అత్తలు ఎలాగ పెళ్లి చేస్తున్నారా? మరి అత్త వచ్చేస్తేనే అడ్డు తుపాకి కాల్ చేస్తారు. మీ తుపాకి తిప్పట్టు పోనారు కదా, నా కత్తి చేత పొట్టి ప్రేమించేస్తాను. రాదా, నేను పొలం వెళ్ళొస్తాను, తలిపేసుకో. ఏంటి అవతల ఆగమణికి నీరు పెట్టి వచ్చాను, మునిగిపోతాను, తొందర చెప్పు. చిన్నమ్మ పెళ్ళై సంవత్సరం గడిచిపోయింది. ఈ పండక్కైనా తీసుకురావడానికి బావగారి పరిస్థితులు ఏం బాగోలేవు. పోని, మీరన్నా వెళ్ళి చిన్నమ్మని తీసుకొస్తే బాగుంటుందేమో. ఎందుకు? ఆస్తంత తగలేసి పెళ్లి చేశాడుగా, అనుభవం చాలదేంటి? పోయింది వారాస్తేగా. వాళ్ళలాగే నా ఆస్తి కూడా పోగొట్టుకుంటే నేను సిద్ధంగా లేదు. అందుకే వాళ్ళని పిలవడం నాకు ఇష్టం లేదు. ఏమండి, నోరు మూసుకుని తలిపేసుకో. ఏమండి, చిన్నీని పండక్కి తీసుకొచ్చే తాహతు ఎలాగూ మనకు లేదు. మన పరిస్థితులు చెప్పి ఈ చీరెచ్చి కళ్ళారా చూసిరండి. నేను రాధ అడిగినట్టు చెప్పండి. ఈ చీర ఎప్పుడు కొన్నావు జానకి? నిన్న బట్టల వాడొస్తే కొన్నాను. డబ్బెట్లేదు? చెవి కమ్మలు కూడా అమ్మేసి ఆడబిడ్డకి చీర కొన్నావు అన్నమాట. ఈ మంచితనాన్ని ఎవరు అర్థం చేసుకుంటారు జానకి? ఆ భగవంతుడు అర్థం చేసుకుంటే చాలు. చూడండి, దారి ఖర్చులకి చిల్లర కూడా సంచిలో పెట్టాను. సరే, అయితే ఇప్పుడే బయలుదేరతాం. చిన్నమ్మని చూసి చాలా రోజులైంది. పరమాత్మ అమ్మా, చిన్ని పిండి రుబ్బలేకపోతుందమ్మా. పోని, నువ్వు వెళ్ళి రుబ్బరా బాబు, నీకు కాలేజీ సెలవులేగా కాలక్షేపం అయిన ఉంటుంది. పో. అది కాదమ్మా, ఓ పావులా బాధ్యత మిల్లుకు పంపించచ్చుగా. సన్నాసి, మిల్లుకు వారస్తాడే నీ పొడిపిండిరా. ఇది పప్పు, ఈ పప్పులు రుబ్బరం మిల్లులోను. కళ్ళం కష్టపడిపోతుందని మహాబాధపడిపోతున్నాడు. రే, మా కాలంలో నిమిషానికి బస్తా ధాన్యం దం దం దంచేవాడవరా. పెద్ద చెప్పొచ్చావు గాని ఆ మాట చెప్పమందా నువ్వు చదువుతున్నావా? ఇంకోసారి లాంటి మాటలు మాట్లాడే చంపేసేస్తానేమనుకున్నావు ఏమిటో? బాబు చంద్రం బాగున్నారా? ఏం బాబు బాగున్నావా? మా చిన్నమ్మ కూర్చోండి, ఇప్పుడే పిలుస్తా. ఎవరు? రామయ్య బాబారా? రండి రండి రండి. మర్యాద ఇంత వరకు పంపించలేదేం చూస్తున్నాను. ఆలోచన ఎందుకు కదా తీసుకొచ్చేసారు అన్నమాట. కూర్చోండి. రే అబ్బాయి, కాస్త దాహం పంపించు, త్వరగా. ఇలా వెళ్తే మేనే బాధపడతాను. చేతిలో శుభ్రంగా కడుక్కుంది. ఏమిటి, ఇంతకీ డబ్బు తీసుకురాలేదన్నమాట? ఊరికే చెల్లెలు చూసేదాన్ని చేతులు ఇప్పుకుంటూ వచ్చావా? నాత అంటే బాగున్నావమ్మా? వదిన అంతా బాగున్నారండి. బాగున్నారమ్మా. మీ వదిన నిన్ను తలుచుకోని రోజు లేదు. ఇదిగో ఈ చీరను ఇక్కమని పంపించు. ఇదేమిటమ్మా ఇంత చిక్కిపోయావే? నేను తిండి పెట్టడం లేదు కానీ ఆయన. అది కాదండి. ఏది కాదయ్యా, నెలవారీ పంపించాల్సిన డబ్బు పంపించడానికి టికాలు లేదు కానీ పెద్ద కబుర్లు చూస్తాడు కబుర్లని. పంపించాలనే అనుకున్నాను కానీ ఇంతలో కుప్పలంటుకు పోయి పంట చేతికి రాలేదు. పరిస్థితులు తారుమారైపోయాయమ్మా. కుప్పలంటుకు పోయా? మరి ఇల్లు బాగానే ఉందిగా, పోనీ పండక్కైనా తీసుకెళ్ళమంటూ ఉందా లేదా? తీసుకువెడదామనే అనుకున్నాను కానీ నాకు ఆ దృష్టం కలగలేదు. అందుకని ఒక్కసారి చెల్లెమ్మని చూసిపోదామని వచ్చాను. చూడడం ఏంటిగా, ఇక బయలుదేరినైనా. అమ్మా, వచ్చిన వాడికి మంచి నీళ్ళని అనుకున్నా ఏమిటా మాటలు? కాలే, ముద్దు వచ్చి పిల్లల్ని వెక్కిరించింది. రే చవట, నీ పెళ్ళి ఎంతకాలం అయితే ఓ ముద్దు ముద్దట తీరలేదే, ఇలాంటి గతిమాల సంబంధం చేసుకున్నావే, నేను అడుగుతుంటే పైగా భావాన్ని సమర్థిస్తున్నావా? ఏదో చిన్నవాడు కదండి. అవునాయనా,
వాడు చిన్నవాడని మనం అందరం కలిసి వాడిని చెయ్యాల్సినంత అన్యాయం చేశాం. ఇదో పెద్ద గొప్ప సంబంధం, ఇలాంటి సంబంధం దొరకదు. చెల్లెలకు ముద్దు ముట్టట్లు తీరుస్తారు, బావర్ని బుధాన లెక్కించుకు ఊరేళ్తారు. ఇలాంటి సంబంధం దొరకమన్నా దొరకదు అని చెప్పి ఆ పోషణ చేయడం మోసపోయాం, అన్యాయం అయిపోయి నాశనం అయిపోయాం మేము. ఇలాంటి గతిలో సంబంధం ఏక్కపోయాం. అది కాదండి. ఏది కాదయ్యా, పైగా సిగ్గులేక మాట్లాడుతున్నావు. సరే ఓ పారం తల్లి, మీ అన్నయ్య తెచ్చిన చీరు చూసుకుని అక్కడే కొంచెం మురిసిపోతున్నాయండి. తెచ్చి మొహం వేసుకొట్టు. అవునండి అయ్యా, నేను ఇంటి కోడలేని దగ్గర నుంచి విలువైన చీరలే కట్టుకుంటున్నాను. నాకు ఈ చీర ఏపాటికి? ఇంకేం మాట్లాడుకు, ఈ చీర తీసుకెళ్ళి వదిలికిచ్చాయి, నేను చాలా సంతోషించాను చెప్పు. ఈ చీర వదిలే కట్టుకు మనం. నా తల్లి నా తల్లి నా అమ్మే, ఇన్నాళ్ళకి నా కోడలు అనిపించావే అమ్మా తల్లి. ఏమయ్యా ఇంకా నిలబడ్డావే, బండి టైం వాళ్ళదు, వెళ్ళరా, మాకు చాలా పనులు ఉన్నాయి కదా, వెళ్ళు. చిన్ని నన్ను అడిగిందా ఆ అత్త కొడలు బాగుంటారా? పాప పండక్కి తీసుకురాలేదని బాధపడిందండి. అబ్బాబ్బాబ్బా ఏమిటి జానకి, అక్కడ చిన్ని నన్ను మాట్లాడనివ్వకుండానే ఇంట్లోంచి పంపించేసింది, ఇక్కడ ఇంట్లోకి రాకముందే నువ్వు మాటలతో విసిగిస్తున్నా. అదేంటండి, చిన్ని మీ మాటలు వినకుండానే ఇంట్లోంచి పంపించేసిందా? ఏ ఆశ్చర్యంగా ఉందా, ఇప్పుడు చిన్ని గొప్ప ఇంటి కోడలు, అలా కావాలనేగా మనం కోరిచేశాం, దాని సంతోషమేగా మనకు కావాల్సింది. ఏమిటండి అసలు ఇంతకీ ఏం జరిగింది? ఇంకా ఏం జరగాలి జానకి, మనలాంటి పేదవాళ్ళు గొప్పవాళ్ళ ఇళ్ళకి వెళ్ళకూడదు. పెద్ద మేడ, పెద్ద పెద్ద సోఫాలు, ఖరీదైన చీరలు, అన్నింటికంటే మించిన అత్తాకోడళ్ళ అనురాగం, వాళ్ళ అంతస్తుకు చాలని కానుకలు తీసుకెళ్లడం మనదేతం. అయితే చీర తీసుకోలేదండి? ఎందుకు తీసుకుంటుంది, నేను ఇంటి కోడలైన దగ్గర నుంచి విలువైన చీరలే కట్టుకుంటున్నాను. ఈ చీర నాకే పాటిది, ఇది వదిలే కట్టుకోమనండి, నా మొహాన్ని విసిరి పారేసింది. చిన్ని అంతగా మారిపోయిందండి. అన్నయ్య పెళ్ళైన తర్వాత మొదటిసారిగా నేను చూసి ఎంతో సంతోషపడ్డాను, కానీ నీ మాటల వల్ల నీ పరిస్థితులు ఎలా మారాయో అర్థం చేసుకున్నాను. ఇలాంటి కష్టాల్లో కూడా వదిలి నాకు ఈ చీర పంపిందంటే నా హృదయం ఆనందం కంటే ఆవేదనతో నిండిపోయింది. అన్నయ్య అత్తగారి కంట పడకుండా పండుగ నాడు ఆ చీర తప్పకుండా కట్టుకుంటాను, కానీ అదే పండుగ నాడు వదిన నాకు ఇచ్చిన డబ్బుతో కొన్న ఈ పట్టు చీర వదిన కట్టుకు తీరాలని నా ప్రార్థనగా చెప్పు. అత్తగారు నిన్నంటున్న మాటలు వినలేక వెంటనే అక్కడి నుంచి పంపించేయాలని నీ కష్టం కలిగేలా మాట్లాడాను, క్షమించున్నాయ. నీ ముద్దుల చెల్లెలు చిన్ని. అమ్మా చిన్ని, ఎంత తెలివైన దారి అయ్యావు అమ్మా, నా మనస్సు కష్టం కలుగుతుందని అక్కడి నుంచి పంపించేసావా తల్లి, నిన్నెంత అపార్థం చేసుకున్నానమ్మా, ఎంత అపార్థం చేసుకున్నా. అనవసరంగా తొందరపడుతున్నారు, చూడండి చిన్ని మనసు మనకు తెలీదా, చిన్ని మనకు కన్న పెట్టండి, మన చేతుల్లో పెరిగిందండి. గోపి ఇంకా రాలేదు, ఇన్ని ఏర్పాట్లు చేసుకున్నావు మరి. ఏమీ పాడవ్వండి, ఈ పాటికి వస్తూనే ఉంటాడు. అడుగునండి, వస్తున్నాడు, జాగ్రత్తగా మనం బుట్టలో వేసుకోవాలి. గోపి రా 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 రా. రామయ్య గోపి రాయుడు గారు అప్పుడే నీ గురించి 10 సార్లు అడిగారు, ఇదిగోనండి మాట్లాడి వచ్చేశాడు. నమస్కారం రాయుడు గారు. చాలా సంతోషం గోపి, ఏనాడైతే నువ్వు మా మీద అభిమానం పెంచుకున్నావో ఆ రోజు నుంచి నువ్వు మావాడిని, అందుకే నీకు ఈ రోజు ఒక గౌరవమైన బాధ్యత అప్ప చెప్తున్నాను. ఏమిటండి అది? కూర్చో చెప్ప. ఇలా కూర్చో, ఇలా కూర్చో. కరణం గారు చెప్తాం. ఇక నుంచి గుడికి ధర్మకర్తవు నువ్వే. నేనా? అవును, ఇది మా ట్రస్టీల నిర్ణయం, ఇక నుంచి రామాలయం నీ నిర్వహణలో ఉంటుంది. ఏంటోనండి, నాకంతా అయోమయంగా ఉంది. అయోమయం ఏమిటా పిచ్చోడా, ఆ అదృష్టం మాత్రం అందరికీ కలగద్దు. గోపి ఏంటండి ఇది? అమృతమయ్యా గోపి, మేమంతా తీసుకుంటాం. నాకు అలవాట్లేదయ్యా. ఆశే ఆశే, కర్ణం గారు మొదట్లో తెలిసే దగ్గర రాణించి వాడేటి, ఇప్పుడే బకెట్లు బకెట్లు నారించేస్తున్నాడు. ఇడికే తీరు జమీందారులు
పనుకోలేదురా. ఏదండి ఎవరనుకున్నాం ఇప్పుడు మనం మంచి నిషాలో ఉన్నాం.
ఈ రోజు నుంచి రామాయణానికి రాజునైపోయారు. రాజునైపోయారు మనం ఆడిందాట పాడింది పాట. ఆ రాయుడు గారు లేరు, నేనంటే పంచ ప్రాణాలు, అందుకే ఈ ప్రాణోద్యమం నా చేతిలో పెట్టారు. ఎందుకు తలపేస్తున్నావు? నెమ్మదిగా మాట్లాడండి, బావగారు వింటారు. ఏం బావగారు వింటే ఎవరిస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? ఎప్పుడన్నా మీకు ఇలాంటి అలవాట్లు ఉన్నాయా? ఎందుకు తాగారండి? అవును రాజా, నేను తాగాను రాజా. రాయుడు పుట్టినరోజంటా, అందుకని అందరూ తాగాలంట. నేను కూడా తాగకపోతే ఆయన కోపం వస్తుందని నన్ను కూడా అందరూ కలిసి బలవంతం చేసి తాగించారు రాజా. మరొకసారి మీరు ఇలా తాగారంటే మళ్ళీ మీకు నేను ప్రాణాలతో కనిపిస్తాను. రాజా వద్దు, నేను ఇంకా తాగను. ఎలా ఒక రాజా, మీరు ఇక్కడ ఉంటే ఇలాగే పాడైపోతారు. పండక్కు మా గుంటింటికి వెళ్దాం. అవును, మరి ఇక్కడ పొలం పండు పాలేరున్నాడుగా. నా మాట వినండి, కొద్ది రోజులు ఆ ముఠాకు దూరంగా ఉండకపోతే మన సంసారమే సర్వనాశనం అయిపోతుంది. నిజం, ఇక్కడే ఉంటే వాళ్ళు మళ్ళీ బలవంతం చేసేనా నాతో తాగిస్తారు. అలాగే వెళ్దాం. ఇక పడుకోండి. ఇంటికి వెళ్తున్నావు. ఏం మా అంత అవసరంగా బయలుదేరుతున్నా? చాలా అవసరం అక్క, ఈ స్థితిలో నిన్ను విడిచి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. కానీ పరిస్థితి చూస్తే. పరిస్థితి ఏమైందమ్మా? రాత్రి ఆయన తాగేసి వచ్చాడు. ఆ రాయుడు మనుషులు, ఆ రాయుడు ఆయన బలవంతాన తాగించారట. అందుకోసం కొన్ని రోజులు వాళ్లకు దూరంగా ఉండటం మంచిదని తీసుకెళ్తున్నానక్క. అలాగా? ఆ నీచులు మన నాశనాన్నే కోరుతున్నారు, అందుకే మరిదిని చేజిక్కించుకున్నారు. రాధా, నువ్వు మరిదిని తప్పకుండా తీసుకెళ్ళమ్మా. డబ్బేమన్నా కావాలక్క? అక్కర్లేదమ్మా, మరి ఎలా గడుస్తుంది? అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. అక్క, క్షేమంగా తిరిగి రమ్మని నన్ను తీరించక్క. నేను ఎక్కడ దాన్నమ్మా, ఆ భగవంతుడు నిన్ను చల్లగా చూస్తాడు. నీలాంటి వ్యక్తి నాకు తోడి కోడలు కావడం నిజంగా నా అదృష్టం. మళ్ళీ ఎప్పుడు చూస్తానో ఏమో అక్క. వెళ్ళొస్తానక్క. ఏమండి? ఎవరు? నేను రాయుణ్ణి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఏముందండి, గోపి ఉన్నాడేమో చూడటానికి వచ్చాను. వాళ్ళు ఊరు వెళ్ళారు. ఓహో, రామయ్య గారు ఉన్నారండి? లేరు. పాపం కష్టాల్లో ఉన్నాడని విన్నాం, కావలిస్తే సహాయం చేద్దామని ఇలా వచ్చాను. చాలా సంతోషం, ఇంతవరకు మీరు చేసిన సహాయం చాలు. ఏమిటండి అలా మాట్లాడుతున్నారు? లేకపోతే ఏమిటి? ఏమీ తెలియని మా మరిదిని అమాయకుణ్ణి చేసి తాగించారు. మీ బాధ తప్పించుకోవడానికే వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారు. నా గురించా? అవును, నీ గురించే మా కుటుంబంలో కలతలు రేగా. అభిమానంతో డబ్బిచ్చానని గొప్పలు చెప్పి వడ్డీల మీద వడ్డీలు వేసి క్షణాల మీద కట్టకపోతే వేలం వేస్తానని బెదిరించి మా పొలం రాయించుకున్నాం. ఎంతకన్నా నువ్వు చేసే సహాయం ఏముంది? మీరేదో ఆవేశంలో మాట్లాడుతున్నారు. బాగా ఆలోచించి అవసరమైతే కబురు చేయండి, సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎవరది? ఎవరు? నేనే.
ఆ వెళ్ళేది రాయుడు కదా. అవునండి, గోపి ఉన్నాడేమోనని చూడ్డానికి వచ్చాట. అరే, అతని చేతి కింద అంతమంది మనుషులు ఉన్నారు, స్వయంగా ఎందుకు వచ్చాడు? అందుకే మరోసారి మన గడప తొక్కకుండా బాగా బుద్ధి చెప్పానులేండి. మంచి పని చేశావు. మీరు కూర్చోండి, జావ తీసుకొస్తాను. అలాగే. ఏమండి, జావ తీసుకోండి. ఏమిటి అలా చూస్తున్నారు? జానకి, భగవంతుడు నీకు ఇంత అందం ఇచ్చాడు, ఏ గొప్పవాళ్ళ ఇంట్లోనూ సుఖపడవలసిన దానివి. ఈ కటిక దరిద్రుడు కొంచెం. నేను బాధపడుతున్నానని మీతో అన్నానా? మాటి మాటికి అందం అందం అని వింటుంటే నా చెవులు గింగురులు ఎత్తిపోతున్నాయి. మీరెప్పుడు నాలో అందాన్ని చూస్తున్నారా? కేవలం అందంగా ఉండడమే నా తప్ప. నా అందం ఆధారంగా చేసుకుని మీ దగ్గర విరవీగుతున్నానా? లేకపోతే దాంతో మిమ్మల్ని మోసం చేస్తున్నానా? నేనెప్పుడు మిమ్మల్ని భోగభాగ్యాలు కావాలని కోరలేదే. ఎందుకండి మీరు ఇలాంటి మాటలు అంటున్నారు? నువ్వు అన్నావని కాదు జానకి, నువ్వు పడుతున్న శ్రమ చూసి నేనే అంటున్నాను. నాకు ఏ పని చేయడము చేత కాదు. ఇంతవరకు నీ నగలు అమ్ముకుని ఇల్లు తాకట్టు పెట్టి నెట్టుకొచ్చా. ఇక ముందు ఎలా గడుస్తుందో ఆ శ్రీరామచంద్రుడికే తెలియాలి. ఎందుకండి ఇప్పుడు అలాంటి మాటలు? అసలే మీ ఆరోగ్యం బాగలేదు. అన్నిటికీ మనకు ఆ భగవంతుడే ఉన్నాడు. సాగినంత వరకు ఇలానే బ్రతుకుదాం, ఆ తర్వాత బ్రతకలేకపోతే ఇద్దరం కలిసే చచ్చిపోతాను. జానకి, జానకి. లింగం గారు, ఎరకపోయి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఇంట్లో నుంచి వచ్చేప్పుడు రామయ్య గారు చూశాను. నాకెందుకో భయంగా ఉందండి. ఎడబుల్ స్వామి, ఏమండి మీరేం భయపడక్కర్లేదు. ఆ కాయ మీ చేతితో పట్టుకుని ఈ కాయ నా చేతిలో పెట్టండి, పెట్టని చెప్తాను. అంతగా వస్తే రాయుడు గారికి జానకమ్మకి లోగడ్ నుంచే కథ జరుగుతుందని పుకార్లు పుట్టించేద్దాం. దాంతో కడుపు తెంచుకుంటే కాళ్ళ మీద పడుతుందని నోరు ముచ్చుకుని చచ్చి ఇంట్లో కూర్చుంటాడు. ఎలా వస్తుంది? ఏమండి, నేను నీళ్ళకి వెళ్ళొస్తాను. ఏం జానకి, నువ్వు నీళ్ళకి వెళ్ళడం ఏంటి? సత్యమరాలా? నేనే రావద్దన్నానండి. రావద్దన్నా? అవును, పూర్తిగా మానిపించేశాను. అదేమిటి, సత్యమ్మ మన ఇంట్లో ఎంతకాలం నుంచి పనిచేస్తోంది? నేను అవన్నీ ఆలోచించే మానిపించానండి. బాగుంది, మరి ఇంటి పని అంతా నువ్వు ఎలా చేసుకుంటావు? చేయడానికి పెద్ద పనే ఉందండి, మన ఇద్దరమేగా. పైగా పని పాట లేకుండా కూర్చోవాలంటే ఏం తోచదు. జానకి, ఖర్చు తగ్గించాలని మానిపించుంటాం అంతే కదూ. ఏమండి, మీతో వాదిస్తూ కూర్చుంటే తెల్లారిపోతుంది. ఇంట్లో ఒక్క చుక్క నీళ్లు లేవు. అసలే మీది పచ్చిమ భోజనం, తొందరగా వంట చేసుకోవాలి. ఇప్పుడే వస్తాను, మీరు ఎక్కడికి వెళ్ళకండి. అది కాదు జానకి, రేవు దగ్గర రాయుడు మనుషులు కూడా ఎక్కువగా ఉంది. ఆడవాళ్ళు ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదేమో అని. ఓ, అదే మీ భయం. అంతగా పట్టుబడితే మీరున్నారుగా ఆ శ్రీరామచంద్రులా విడిపిద్దురు గాని. ఏమండి జానకి దేవి గారు, నువ్వా మళ్ళీ ఇక్కడ వ్యాపరించావు? నేనెక్కడికి వెళ్తానండి? ఎప్పుడూ మీ నీడలాగే తిరుగుతూ ఉంటాను. మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవటమే నా బాధ్యత. నార్మల్. ఎందుకండి అంత కోపం? ఇక్కడ ఎవరు లేరుగా, నీకు కావలసిన డబ్బిస్తాను. పద మన లాంచ్కి. ఎక్కడికి వెళ్ళారో ఏమిటో. బాబు, మా వారు మా డ్రామాలయం వైపు వెళ్ళారేమో, ఒకసారి చూసొస్తావా? అక్కడ వెళ్ళారమ్మా, ఇప్పుడు ఎటు వెళ్ళారు? అలాగా, ఎక్కడి బాబు? ఎవరికో వచ్చే ప్రాణం పోయే ప్రాణం అటమ్మా, బాబు గారిని తీసుకువెళ్ళారు. అయ్యో, అసలే ఆయనకు ఒంట్లో బాగలేదు,
వచ్చేటప్పటికి ఎంత రాత్రి అవుతుందో ఏమిటో. సర్లే బాబు. ఈసారైనా భగవంతుడు చల్లగా చూడాలి, పంటలు పండాలి, మన అప్పులు తీరాలి. ఏం పంటలో ఏందో, అంతా అయోమయంగా ఎడుతుందిరా. రామయ్య గారికి రాత్రి లేదు, పగలు లేదురా. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటాడు మహానుభావుడు. అట్లాంటి మంచోడు కళ్ళు కప్పి నాటకొడుతుందిరా జానకమ్మ. మాటలో కళ్ళు పోతాయి. ఏముంది, ఆ రాయుడు గారితో ఏదో సంబంధం కూడా ఏర్పాటు చేసుకున్నట. రే, ఊరంతా అనుకున్నారు తినగా వాళ్ళ ఇంటికే రాకపోకలు సాగిస్తున్నట్టు. నిజంగానా? నిజమో ఏమో, వాళ్ళిద్దరూ గోదావరి గట్టును మాట్లాడుకోవడం నేను కళ్ళారా చూశాను. అంత మంచి ఆవిడకి అదేం బుద్ధిరా? పాపం కష్టాల్లో ఉన్నారు, ఆయనకి ఏ పని చేత కాదు, ఆవిడే ఏదో విధంగా సంపాదించాలిగా. ఒక్క బియ్యం గింజ కూడా లేదా, ఆయనకి పచ్చిమ భోజనం పెట్టాలి. ఎలా? సత్యమ్మా, సత్యమ్మా, అమ్మగారు మీరా? ఎంత చీకట్లో వచ్చారమ్మా? ఏం లేదు, చెప్పండమ్మా. సత్యమ్మా, కొంచెం బియ్యం కావాలి, అప్పుగా ఇవ్వం. అమ్మా, మీకు బియ్యం అప్పు కావాలా? అవును, ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, ఆయనకి పచ్చం భోజనం పెట్టాలి. మా బియ్యం బాగుండు, అయ్యగారు తెలియరమ్మా. పర్వాలేదు సత్యమ్మా, అవి కూడా లేకపోతే వారు బస్తు ఉండాల్సి వస్తుంది. అమ్మా, అంత మాట అనకండి అమ్మా, ఉండండి తీసుకొస్తాను. అదండమ్మా, నేను తీసుకొస్తాను. పర్వాలేదు సత్యమ్మా, నేను వెళ్తాను, ఇలా పోయి. అమ్మా, తొందరగా రెండు మెతుకులు తినండి. ఇంత రాత్రిపూట ఎక్కడికి వెళ్ళావు? ముందు ఫోన్ చేయండి, తర్వాత చెప్తాను. ఎక్కడికి వెళ్ళావో చెబితేనే కానీ తిన్ను. నేను ఎక్కడికి వెళ్ళానో తెలిస్తే మీరు అసలు తినరు. చెప్పే వరకు నీ చేతి మంచి నీళ్ళు కూడా తాగరు. ఏమిటి, నా చేతి మంచి నీళ్ళు కూడా తాగరా? అవును, చెడిపోయిన దాని చేతితో ఇచ్చిన మంచి నీళ్ళు కూడా విషంతో సమానం. ఆనాడు నా తమ్ముడు చెప్పింది నమ్మకుండా వాడిని దూరం చేసుకున్నాను. నిన్ను గురించి నలుగురు ఏమనుకుంటున్నారో నాకు తెలుసు. ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా అవ్వకూడదు నాకు తెలుసు. నా కళలో నేను దుమ్ము కొట్టాలనుకుంటున్నావా? పాపిస్తాండి, అలాంటి మాట్లాడకండి, నన్ను అనుమానించకండి. మీ పాదాలు పట్టుకుంటుంది. వెళ్ళను, మిమ్మల్ని విడిచి నేను ఎక్కడికి వెళ్ళను. మీరేం చేసినా సరే నా ప్రాణాలు మీ పాదాల దగ్గరే వదలాలి. మా పతివ్రత మాట తీపి మనసు చేరు, ముందు నా కళ్ళ నుంచి వెళ్ళు. అన్నం సాక్షిగా చెప్తున్నానండి, నేనే పాపం ఎరగనండి. అన్నం సాక్షిగా చెప్తున్నావే, నువ్వు చేసిన సిగ్గుమాలని పైకి తోడు ప్రమాణాలు కూడా. ఏమండి, ఇప్పటికైనా మీ కోపం తీరిందా? నేను చెప్పేది వింటారా? నువ్వు ఏం చెప్పినా వినదలుచుకోలేదు. పోనీయండి, నేను లేకుండా మీరు సంతోషంగా ఉండగలరా?
నేను వెళ్ళిన తర్వాత నా వల్ల ఏ దోషం లేదని తెలుసుకున్నా కూడా మీరు గుండె రాయి చేసుకుని బ్రతకలరా. చూడండి, చిరకాలంగా నాకు ఒక్కటే ఆశ ఉంది, మీ పాదాల దగ్గర తల పెట్టుకుని పుణ్య స్త్రీగా మరణించాలని. ఆ ఆశ వదులుకున్నాను, కానీ పవిత్రమైన మీ పాదాలకు నమస్కరించి ఆ దృష్టాన్ని మాత్రం కలగనివ్వండి. ఇంకా ఆలోచన రా, లంచ్ మీద తీసుకుపోదాం పద. అయితే పట్రా. గారు జానకండి, ఏమై ఉంటుందో? అబ్బా ఉండండి, అసలు ఊపిరిందో లేదో చూడండి. ఏమండో, ప్రాణం పోలేదు, బ్రతికే ఉంది, ఎదకపోయిన తీర్థం ఎదురయింది. లింగారు ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయడం ఏమిటండి, ఎదురుకు వెళ్ళిపోవడమే, ఎక్కడికైనా తీసుకుపోయి అక్కడ తీరిగ్గా యోచిద్దాం. అబ్బాయి పోలేవండి. ఎక్కడున్నా క్షేమంగానే ఉన్నా. అరే పాపం దెబ్బ తగిలి దూరంగా ఉండు. నా పారిపోవటం ఏం బాగుండదు, నా విలాస నౌకలోంచి ఎలా తప్పించుకుంటా వస్తుంది. చెప్తామండి ఏమిటండి, ఈ ప్రాంతం మహా లోతు, ఆమె బ్రతికి బయటపడడం కష్టం. ఒకవేళ మనమే చంపేసామనుకుంటారేమో. ఎందుకు అనుకుంటారండి, ఎలా అబ్బాయి వాళ్ళం, ఎలా బాధం అబ్బాయి, మన మామూలు పోరవండి. బాబుగారు, బాబుగారు, తమరు ఇక్కడ పడుకున్నారే బాబు, అమ్మగారు లోపల లేరు. ఎక్కడికి వెళ్ళారు బాబు? తెలియదు. అదేమిటి బాబు, అమ్మగారి కోసం బియ్యం తీసుకొచ్చాను. పాపం ఎంత ఇబ్బంది పడ్డారో ఏమో, అమ్మగారు రాత్రి ఆ చీకట్లో పడి మా ఇంటికి వచ్చారు బాబు. తమరికి పచ్చం పెట్టాలని
బియ్యం నిండుకున్నాయంటే ఇన్ని ముతక బియ్యం ఉంటే ఇచ్చాను బాబు. ఆ బియ్యం తమరు తెలియరని ఈ పూట ఈ సన్న బియ్యం తీసుకొచ్చాను బాబు. రాత్రి జానకి మీ ఇంటికి వచ్చిందా? అవును బాబు గారు, ఏనాడు ఒకరింటికి వెళ్ళి చేదాసిన తల్లి మా ఇంటికి వచ్చారు. జానకి, అమ్మగారు ఏమయ్యారు చెప్పండి బాబు. నా జానకి ఇంట్లోంచి వెళ్ళగొట్టాను సత్యమ్మ. అనుమానించాను, అభిమానం ఉంటున్నాను. ఈ పాటికి ఏం ఉయ్యోగుయో చూసుకునే ఉంటుంది. అయ్యో ఎంత పని చేశారు బాబు గారు, సీతమ్మ లాంటి ఆ మహాతల్లిని అనుమానించారా? ఆ నాయుడు పుట్టించిన పుకార్లు మీరు కూడా నమ్మారా బాబు? ఆ దుర్మార్గుడు అమ్మగారి మీద కన్నెత్తి ఆ వంక కన్నెత్తి చూసే ధైర్యం లేక కసి తీర్చుకోవడానికి ఈ విధంగా పన్నాగం పొందాడు. అది మీరు నిజమని నమ్మి మా జానకమ్మ తల్లిని దూరం చేశారు. పదండి బాబు, త్వరగా మీకు వెతుకుదాం పదండి. మీరు గుండె రాయి చేసుకుని బ్రతకల్లా చూడండి. కాలంగా నాకు ఒక్కటే ఆశ ఉంది, మీ పాదాల దగ్గర తల పెట్టుకుని పుణ్య స్త్రీగా మరణించాలి. ఆ ఆశ వదులుకున్నాను, కానీ పవిత్రమైన మీ పాదాలకు నమస్కరించి ఆ దృష్టాన్ని మాత్రం కలగనివ్వండి. ఇది వరుస ఇక్కడ వచ్చావు లేదా అప్పుడు అక్క ఏమంటే తయారే. అమ్మా నాదమ్మ తల్లి వచ్చారమ్మా వచ్చారా, ఎంత ఘోరం జరిగిపోయింది. ఏం జరిగింది? జానకమ్మ గారు మనల్ని అందరినీ ఇడిచి వెళ్ళిపోయారమ్మా. ఏమిటి? అవును బాబు, రామయ్య బాబు గారు అనుమానించారని ఏట్లో పడి ప్రాణాలు పెట్టారు. ఎంత పని చేశావు అక్క, దీనికంత కారణం మీరు. అవును, సీతలాంటి మహాతల్లిని అనుమానించడానికి అవకాశం ఇచ్చారు, కలిసి ఉన్న మన కుటుంబాన్ని రెండుగా చేశారు, కానీ వాళ్ళతో చేతులు కలిపారు. ఆనాడు రాయుడితో అక్క ఏం మాట్లాడిందో మీకు తెలుసా? నువ్వు ఒక అమ్మకు పుట్టావు, ఆడవాళ్ళని పవిత్రంగా చూడాలి, పశువులా మారకూడదు, సాటి ఆడవాళ్ళని చెల్లెల్లా చూసుకోవాలని బుద్ధి చెప్పి నోరెత్తకుండా చేసి. అక్క ఇలాంటి పుణ్యమూర్తిని లోకంలో ఎంతమంది ఉంటారు చెప్పండి. ఇంకా ఇవ్వండి, అలాగే నిన్ను చూస్తున్నారు. వెళ్ళండి వెళ్ళి అక్క ఎందుకండి వెళ్ళండి. బాగా ఎలా ఉన్నారు? అమ్మా రాధ, నన్ను నా దేవుడు కూడా క్షమించడమ్మా, నా జానకి నేనే మింగేశాడమ్మా. బాగారు మీ అందరికీ నా మొహం ఎలా చూపించండి. వారి కోసం నేను ఊరెళ్ళాల్సి వచ్చింది, ఇలా జరుగుతుందని తెలిస్తే నేను గుమ్మం దాటేదాన్నే కాదు. మాకు ఈ సంగతి రాయలేదు సరే, చిన్నమ్మకైనా ఉత్తరం రాశారా? ఏముంది రాయనమ్మా, మీ అక్కయ్య నేను చేతులారా చంపేశానట్లు ఆయన. జరిగిన దానికి బెంగ పెట్టుకుంటే లాభం లేదండి, మా కోసమైనా గుండె నిబ్బరం చేసుకోండి. చిన్నమ్మకు నేనే ఉత్తరం రాస్తాను. బాబు బాబు, నువ్వు నన్ను భూపతిని అడిగి పిలుస్తున్నావట్లా,
మీ పెద్దమ్మ లేకుండా నేను ఎలా తిన్నాను బాబు? ఇక నాకు ఆ యోగ్యత లేదు బాబు, లేదు బాబు. బాబు రామయ్య గారు, ఇలా రాత్రిం పగళ్ళు దిగాలు పడిపోయి తిండి తిప్పలు లేకుండా కూర్చుంటే ఏం లాభం? అబ్బాయి కూడా వచ్చాడు, ఇప్పటికే చాలా పొద్దుపోయింది. ఇంటికి వెళ్ళి భోజనం చేయండి, నేను ఇంటి దాకా వచ్చి మిమ్మల్ని దిగబెట్టి వెళ్తాను. లేవండి లేవండి బాబు. నీ బావం చూసి మనం భయపడదాం అనుకుంటున్నావా? ఏంటే మా బావులు చూసి నువ్వు భయపడతామా? తల్లి గెట్టింగ్ అరవబాక, నీ అరుపులు చేసి మా బావులు పడిపోతాయి, నా బతుకు చెడిపోయింది. అసలు ఏ చెట్టు ఉంది కానీ ఎందుకు వచ్చావు చెప్పు. ఏలా మా నాగులు తోడాలని పడండి. ఏలా మా నాగమని డబ్బులు ఇట్టవాడే. ఏదమ్మో మాట చెప్తే తప్పేవాడి కాదు, ఇందా లెక్క పెట్టుకో. ఏమిటి ఇలా చిక్కిపోయాయి? మనిషిని పెట్టి మారిపోతుంటాయి లేండి. ఏంటిదే? అదే నా దగ్గర ఉండే కదా అందుకని చిక్కిపోయి. ₹10 తక్కువ ఇచ్చాయో మరి, అది ఇంకా చిక్కిపోయిందా? ఏందమ్మా అడుక్కు తినేవాడి దగ్గర ₹10 తగ్గించుకోకూడదా? తగ్గించాడని నా సుమ్మా చెప్పు, మా నాగమణి ఊరుకోవద్దు. నాగమణ నాగమణి ఏందమ్మా ఇంటో నాగమణి ఎవరి దగ్గర మరి నాటకం? నోరు పడ ₹10 ఇయ్యాల్సిందే. ఇస్తా అదే, ఆ డబ్బు నీ దగ్గర ఉంచుకో, రేపు పొద్దున్న తీసుకొచ్చి ₹10 ఇచ్చి తోడాలు తీసుకుపోతా. అమ్మాయ్యా అమ్మా తల్లి నాగమణి ₹10 నష్టం వచ్చింది ఈవేళ మనకి, ఏం చేయని చెప్పు ఇచ్చాడు కాడు. చిన్నమ్మగారు అండి. నేనే ఇలాదే, నా చిన్నప్పుడు నేను చిన్నమ్మనే. నాకు తెలియకుండా చిన్నమ్మ గారికి ఉత్తరం. చంద్రం బాబు పావులోళ్ళు అంటే పనిసనాలు కాదు, ఒక నాగేసి ₹1000 అన్యాయంగా సంపాదించి మీ అమ్మ కోరికంటే మేమే గొప్ప. ఏమిటండి గోల బసవయ్యా? గోల కాకపోతే మరి ఏంది బాబు? బాబు ఒకళ్ళ కడుపులు కొట్టి వడ్డీలకు వడ్డీల మీద సంపాదిస్తే ఆ డబ్బు నిరోధ బాబు. చదువుకున్నారు మీరని చెప్పకూడదు బుద్ధి, లేకపోతే ఎందుకు ఈ సూట్లు బూట్లు? నిజంగా నువ్వు చెప్పేది, ఇవాళ ఎలాగైనా సరే మా అమ్మకి బుద్ధి చెప్పాలి. ఒక సహాయం చేస్తావా? ఏంటండి నిన్ను కన్న తల్లిలా పెంచిన జానికి అక్కయ్య మన అందరినీ విడిచి వెళ్ళిపోయింది, అందరూ ఇది ఆత్మహత్య అంటున్నారు. తేడా వెనకడైంది, 2 నెలలు డబ్బు అంపినట్టే పంపి ఎగేశారే. అమ్మా అమ్మా నా అవసరం ఉడికిపోతుందా? దేవుడు లేడు నా అవసరం పట్టదు. అమ్మా నాగమణి అమ్మ తల్లి ఇలాగే అన్యాయం చేసిన వాళ్ళందరినీ కూడా ఒక చూపు చూడు తల్లి, కట్టుకుని కాటేసే వదిలిపెట్టకు నువ్వు ఏమైనా సరే. అమ్మా అమ్మా నాగమణమ్మ తల్లి మర్చిపోయా, వస్తున్నా వస్తున్నా. చేస్తున్నా తల్లి ఒక్క నిమిషం. అమ్మో అమ్మో మర్చిపోయానా? నాగమణమ్మ తల్లి రోజు పూజిస్తున్నావుగా నాగమణి కాదురా నాయన, ఊరందర డబ్బులు నగలు వడ్డీ అన్ని తీసి మీ ఎవరికి తెలియకుండా ఎవటారో నా పొట్టలో దాచారు. అయ్యో ఎలా వచ్చిందో నాలుగో వచ్చి ఇప్పుడు కర్ చేసిందిరా నాయన. వెళ్ళకరా అయ్యో చిన్న మరి అమ్మని పాగొచ్చింది. అమ్మ తాళాలు దేవి, అమ్మా మళ్ళీ పట్టుకుపోతారా తాళాలు దేవి? అమ్మా మా అమ్మని పావు కలిసింది, పావు కలిసిందా? ఇప్పుడు ఒక నిమిషం విషయం తీసేస్తా. రాబోసయ్యా
ఎవరికి పవన్ గడిచింది? నీకు నాకు కాదు, మా అమ్మకి. అమ్మక నేను మంత్రం వేయను. అమ్మ అన్యాయ బుడ్డీలు తీసుకురావడం నేను మంత్రం వేయదు. వడ్డీ తీసుకోదు మా అమ్మాయ. తీసుకోదా? తీసుకోదు. చెప్పించి దిగు దిగు నాగా దివ్యా సుందరి నాగా. తగ్గిందా? తగ్గింది. తగ్గిందా? తగ్గింది. 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 ఒకసారి ఏమంటావా? తగ్గింది. 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 తగ్గిందా? తగ్గిందా? బసవయ్యా, మీ పెద్దలకు దండం బసవయ్యా. ఓ ఇంకా లోపలికి. దిగు దిగు నాగా దివ్యా సుందరి నాగా. ఒపి కూడా గోదావరి గట్లన్నీ వెతుకుతున్నాడటండి. అమాయకుడు, అక్కడ వెతికితే ఏం కనిపిస్తుంది? ఎక్కడ పోయిందో అక్కడ వెతకాలి. కానీ రైడ్ గారు, జానకమ్మ నిజంగా గోదావరిలో పడిందంటారా? లేకపోతే ఎవరితోటైనా జనం అనుకుంటున్నారు? మరి నిజమే అయి ఉంటుంది. లేకపోతే ఈ పాటికి ఎక్కడో తేలాలిగా. తేలాలిగా? రా రా రా. ఏంటి మా వదిలి గురించి మీ చూసి మాట్లాడుతున్నా? అదే ఏముంది, అందరూ అనుకునేదే మేము అనుకుంటున్నాం. పచ్చకావరిల మనిషికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుందట. మా అన్నయ్య మీద కక్ష కొద్దీ మా కుప్పలకు నుప్పింటించారు, మా కుటుంబాన్ని రెండు కాచించారు. ఆఖరికి ఉత్తమరాలైన మా వదిన గురించి నిజంగా మాట్లాడుతున్నా. నీ స్నేహం వద్దు, మీరు ఇచ్చిన పెత్తనం వద్దు. తొందరపడుతున్నావు గోపి. అలా విశ్లేషిస్తే సరిపోదు గోపి. నీకు అప్పచెప్పిన దేవుడి నగలు తిరిగి అప్పచెప్పాలి. ఏంటి దేవాలయ నగల? నాకెప్పుడు ఇచ్చారు? తాళాలు ఇచ్చారు, తిరిగి ఇచ్చేశారు. అలా అంటే సరిపోతుందటయ్యా. ఎవరు ఒప్పుకుంటారు? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా మనస్సాక్షి నాకు చెబుతోంది. అలాగా నీ మనస్సాక్షి చెప్పింది పోలీస్ స్టేషన్ లో చెబుదువు. ఏం బెదిరిస్తారా? నీ ఇష్టం సెట్ చేసుకోండి. నాగులు బాబాయ్, నగలన్నీ జాగ్రత్తగా తీసుకొచ్చినట్టేనా? ఎప్పుడో తెచ్చేసాను బాబాయ్. వేసిన తాళ్ళు వేసినట్టుగా ఉంటాయి. సరే అయితే నేను పోలీస్ స్టేషన్ కి రిపోర్ట్ తీసుకొస్తా. బెదిరిస్తున్నారు దొంగనాయ. ఏమిటండి, ఏమైంది? ఏముంది, వదిన గురించి ఏమైనా ఆచూకీ చెప్తారేమన్నా రాయుడు గారి ఇంటికి వెళ్తే వాళ్ళంతా కలిసి వదిన గురించి నీతిగా మాట్లాడుతున్నారు. ఒక చంపి పాటేస్తారు. పోనీలేండి, ఇప్పటికైనా నిజం తెలుసుకున్నారు. అనవసరంగా వాళ్ళ మాటలు నమ్మి అన్నయ్య నపార్థం చేసుకున్నాను. అన్నయ్య మనసు గాయపరిచాను. ఇక నుంచి అన్నయ్యకు నాకు మధ్య ఎలాంటి అడ్డు ఉంటారు వీళ్ళకి. అన్నయ్య భోంచలేదా? లేదండి, బావగారు మన లోకంలోనే లేరు. ఆయన వాళ్ళకు చూస్తుంటే అయోమయంగా ఉంది. మంచినీళ్ళు కూడా తీసుకోవడం లేదు. ఏదన్నా అన్యాయం జరుగుతుంది ఉన్న భయంగా ఉంది. అన్నయ్య ఏమిటన్నయ్య అలా చూస్తున్నా? అన్నయ్య అన్నయ్య నీ తమ్ముడు గోపిని. లే అన్నయ్య, మన ఇద్దరం పోంచేస్తారా? వద్దులే తమ్ముడు, నువ్వు వెళ్ళి పోచ్చు. అదేంటన్నయ్య, నువ్వు ఇలా దిగులుగా కూర్చుంటే పోయిన వదిన వస్తుందా? రా అన్నయ్య, మన ఇద్దరం కలిసి పోంచేద్దానా? చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం అవసరం తమ్ముడు. ఆమె పవిత్ర నామాన్ని జపించుకుంటూ చచ్చిపోవడమే నాకు కావలసింది. అన్నయ్య అంత మాట అనకు, అన్నయ్య అంత మాట అనకు. గోపి నువ్వు ఆశిస్తున్నావు? ఏమిటండి అన్యాయం? మా తమ్ముడు ఏం నేరం చేశాడని? రామాలయంలో 50,000 విలువ చేసే ఆభరణాలు కాజేసినట్టు మాకు కంప్లైంట్ వచ్చింది. కావాలంటే వెతుక్కోండి, నాకేమైనా భయమా?
ఇన్స్పెక్టర్ గారు, మీకెవరో కెట్టినవాడు చెప్పుకుంటారు. ఆ రామాలయం మా తాతలు కట్టించింది, మా ఆలయంలో మేము దొంగతనం చేస్తామో చెప్పండి. గుడితాల చేతులు ఈ దగ్గర ఉండగా నగలేలాగపోతాయండి. అంత చెక్ చేసి మీదట ఇక్కడికి వచ్చాం. ఇంట్లో ఎక్కడ ఏం కనిపించట్లేదు సార్. దొంగసం ఇంటూ ఉంటుంది ఏంటండి? ఆ రోజున నేను కోరకుండానే రామాలయం తాళం చెవులు నా చేతిలో పెట్టిన మీ దురుద్దేశం ఇదన్నమాట. మీ రాయుడు గారు చేసిన తప్పుడు పనులన్నీ బయట పెట్టాలన్న కక్ష కొద్ది నా మీద కేసు బలాయిస్తాడు. ఇదంతా కట్టు కదండి. ఇన్స్పెక్టర్ గారు, మా గోపి ఎంత నిజాయితీ గలవాడో ఊళ్ళో ఎవరిని అడిగినా తెలుస్తుంది. అలాంటి వాణి నేరస్తుడుగా పట్టుకోవటం ధర్మం కాదు. మా గోపి విడిచిపెట్టండి, రామాలయం నిర్వహణ నాది. ఒకవేళ దొంగతనం జరిగితే నేను నేరస్తుని అవుతాను. నన్ను తీసుకెళ్ళండి. క్షమించండి, మా డ్యూటీ మేము నేరవేరుస్తున్నాం. నాకేం పర్వాలేదు, అన్నయ్యని మాత్రం జాగ్రత్తగా చూస్తాను. నేను తొందరలోనే వచ్చేస్తాను. తమ్ముడు, ఆరా చంద్రం, మీ అమ్మ భగవద్గీత నడులు కాచలేదురా. మా అమ్మ పాము చూసి బాగా అడలిపోయిందిరా, ఆ కంగారులో మర్చిపోయిందిరా మొద్దు. ఇది లేదే ఒక క్షణం కూడా దోచదు మా అమ్మకి. చిన్నమ్మ, ప్రియమైన చిన్నమ్మకు, నీ చిన్నదిన దీవించి వ్రాయినది, నిన్ను కన్న తల్లిలా పెంచిన జానకక్కయ్య మనల్ందరినీ విడిచి వెళ్ళిపోయింది. అందరూ ఆత్మహత్య అంటున్నారు, నాకేమో నమ్మకం లేదు. మీ పెద్దన్నయ్య బెంగతో కుమిలిపోతున్నారు, చాలా బాధగా ఉంది. వీలు చేసుకుని వెంటనే రావాలను, ఇంతకంటే నేను ఎక్కువగా రాయలేను. నీ చిన్నదిన రాధ. అయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది. ఏమైందిరా? మా చిన్ని పెద్దదిన ఆత్మహత్య చేసుకుందిట. పాపం చిన్నిని తల్లిలా పెంచిందిరా. ఈ విషయం మాకెవరికి తెలియకుండా యువతలు ఇలానే దాచిపెట్టింది మా అమ్మ. చిన్నికి ఈ విషయం తెలిస్తే ఎంత బాధపడుతుందో. రే నువ్వు వెళ్ళరా. అన్నారా చూడండి, పక్కన సీత లేకపోతే ఆ వెర్రిరాముడు ఎంత వెలవెల్లాడిపోతున్నాడో పాపం. వాళ్ళ అనుబంధం అటువంటిది. బొమ్మను చూసి ఎంత బాధపడుతున్నామే, నిజంగా సీతను దూరం చేసుకున్న రాముడు ఎంత కుమిలిపోయాడు. భలేవారండి, ఇదిగో సీత ఇక్కడే ఉంది. పిచ్చిదాన, బొమ్మల్ని కాబట్టి కలపగలిగా, మనుషుల్ని కలపగలవా? అవును చిన్ని, అన్నయ్య అన్నయ్యని కలవరిస్తావు, వాళ్ళని ఎప్పుడు చూడాలనిపించదా? ఎందుకుండదండి, అన్నయ్యని వదిన్ని చూసి ఎంతకాలం అయిందో. అవును, అమ్మ యాత్రకెళ్ళి తిరిగి వచ్చేసరికి మనం వెళ్ళి వచ్చేయచ్చు. ఇప్పుడే బయలుదేరుతాం, బట్టలు చూద్దాం. కానలకేహి కాంతలు వాసి ఎంతో వేదన చెందితివయ్యా, అంతే లేని చింతలనల్లి అంతే లేని చింతలనల్లి ఓచావు రామయ్యా, శరణము నీయవయ్యా రామ, కరుణను చూపవయ్యా జగదభిరామ, రఘుకుల సోమ, శరణము నీయవయ్యా రామ, కరుణను చూపవయ్యా. ఇంకెక్కడ వదినమ్మా? ఏమైంది వదినా? అన్నయ్య నువ్వేలా చెప్పు, ఏమైంది? అమ్మా చిన్ని, నేను మనిషిని కాదమ్మా రాక్షసుడిని. నా కారణంగా మీ వదిన చచ్చిపోయిందమ్మా, నేనే చంపానమ్మా. చెన్ని, ఇంతవరకు ఆయన బ్రతికున్నందుకు సంతోషించమ్మా. గతాన్ని జ్ఞాపకం చేసి
ఆయన గుండెల్ని పిండుద్దు తల్లి, నాకెందుకు తెలియలేదు అది. ఎప్పుడో రాసామమ్మా. అవును చిన్ని, ఆ ఉత్తరం నీకు అందకుండా మా అమ్మ దాచేశాను. అది నేను నిన్ననే చూశాను. ఈ విషయం తెలిస్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పకుండా ఇక్కడ తీసుకొచ్చాను. చిన్ని, జరిగిన దానికి బాధపడితే లాభం లేదమ్మా. మీ అన్నయ్యని కాపాడుకోవాలి. వారి ఇంట్లో ఉన్నంత కాలం అక్కయ్య జ్ఞాపకాలు మరవనంత కాలం ఇలాగే ఉంటారు. వారికి మనశ్శాంతి కావాలంటే కొంతకాలం ఈ ఊరు వదలడం మంచిదమ్మా. అవును చిన్ని, వారిని వెంటనే తీర్థయాత్ర తీసుకెళ్ళటం మంచిది. ఏం బాబు? బాబు, నా జానకి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అన్యాయంగా నా తమ్ముడు జైలు పాలయ్యాడు. జైలుకెళ్ళాడా? అవునమ్మా, అక్కయ్య తావుకి ఎవరు కారణం? ఆ పాపిష్టి రాయడే వారిని కూడా జైల్లో పెట్టించాడు. ఎంత పని జరిగింది. సరే చెల్లి, మీరు వచ్చే వరకు చిన్నకు తోడుగా నేనుంటాను. చిన్నబాబుకు జరిగిన అన్యాయాన్ని కూడా బయటపెట్టి అసలు నేరస్తులను పట్టించడానికి ప్రయత్నిస్తాను. బావగారు, మా మాట కాదనుకోండి. రేపు ఏకాదశి గడియల్లో ప్రయాణం అయితే బాగుంటుంది. అవునన్నయ్య, వెళ్దామా? చెప్పన్నయ్య. అలాగేనమ్మా, ఎన్ని తీర్థాలు తిరిగితే మాత్రం నాకు మనశ్శాంతి దొరుకుతుంది. ఇలాగిలా రాయే నిన్నిడిసి నేనుండలేని అలా చిల్లాంటున్నా. ఓ అబ్బో సరుకున్నోణ్ణి అలా చిల్లాంటున్నా. ఓ అబ్బో సరుకున్నోణ్ణి సాలు సాలు పోరా, నీ సరుకున్నీ సరుకు. పేరుకేమో మంత్రి, నీ పనులే సానా తంత్రి. పేరుకేమో మంత్రి, నీ పనులే సానా తంత్రి. ఎంత పెద్ద బుర్రైనా ఈడి ముందు వంగాలే, ఎసుమంటే పిల్లకైనా ఈ చేతికి సిక్కాలే. ఎంత పెద్ద బుర్రైనా ఈడి ముందు వంగాలే, ఎసుమంటే పిల్లకైనా ఈ చేతికి సిక్కాలే. ఊకదంపు ఆపు, నీ భూకరింపు లాపు, ఆ కొంత సూపు లాపు. కడవంతటి గుమ్మడికాయ కత్తికేమో లోటువ, ఘరాన్న మునగో నిన్నీకు నేను లోటువ. ఇలా గిల్లా రాయే నిన్నిడిసి నేనుండలేని అలాంటి లాంటున్నా. ఓ అబ్బో సరుకున్నోణ్ణి అలాంటి లాంటున్నా. ఓ అబ్బో సరుకున్నోణ్ణి కమ్మి తంట, ఈ చేల ఒళ్ళు మంట. నువ్వు నేను జంట, ఇక పండుతుంది పంట. మనసెప్పుడు ఇవ్వకుంటే మాట్లాడను నేను. పోసుకోలు హస్కు పన్న పోట్లాటే మేలు. సాలు సాలు పోరా, నీ సరుకున్నకి నీ సరుకు. పేరుకేమో మంత్రి, నీ పనులే సన్నా తండ్రి. ఇలా రాయి నిన్నిడిసి నేనుండలేని అలాంటి లాంటోన్నా. ఓ అబ్బో సరుకున్నోణ్ణి అలాంటి లాంటోన్నా. ఓ అబ్బో సరుకున్నోణ్ణి. ఎవర్రాది? చిలకండి. మరి అలాంటి చిలకను అలా వదిలేస్తే ఎలా రా? మన పంజరంలో పెట్టుకున్నాను, తీసుకో. సొంత చిలకండి. సొంత చిలక? అవునండి. అలాగే రండి బాబా. బాబు బాబా, లేకపోతే మన సంగతి తెలుసుగా. వెళ్ళు. నీ పేరేనా అంజీ? అవునండి. నిజం చెప్పు. మా చిన్నబాబు గోపి రామానాయ నగర దొంగిలించాడా? లేదండి.
గోపి గారు అట్టని మనిషి కదండి, రాయుడు గారు మనిషిలా పనిచేయించారండి. ఆ నగలు ఎక్కడ ఉన్నాయో నాకు బాగా తెలుసండి. ఈ విషయం పది మంది ముందు సాక్షిస్తావా? సత్య ప్రమాణం పూర్తికండి. సరే, మా చిరభావం జామీన్ ఇచ్చి విడిపిస్తాను. అవునండి, మీరు గోపి గారు నెట్టగానే విడిపించారండి. ఆ రాయుడికి బుద్ధి చెప్పబోతే మన గ్యామానికి అరిచుకోండి మరి. అలాగే. ఎందుకు కాపాడా? ఇంకా నేను ఎందుకు బ్రతకాలి? ఈ జన్మలో వారిని చూసే అదృష్టం లేదా? మనం ఇంటికి వెళ్ళిపోదాం అన్నయ్యా. ఏం తల్లి, ఈ తీర్థయాత్రలు చేయటం వల్ల లాభం ఏంటి అన్నయ్యా? నువ్వు ఇంట్లో ఉంటే వదిన మరవకుండా ఉన్నావని ఇలా తీర్థయాత్రలు తీసుకొస్తే ఇక్కడ కూడా ఇలా ఉంటే ఎలా అన్నయ్యా? అలాంటిది ఏం లేదమ్మా, బాధపడ, నువ్వు బాధపడమ్మా, ఊరుకు అమ్మా. అన్నయ్యా, ఎవరో బిచ్చగత చేయి తొక్కినట్టున్నాను, పాపం బాధపడుతుందేమో. వెళ్ళి కొంచెం డబ్బులు ఎక్కువగా వేసిరా అమ్మా, వెళ్ళు. అమ్మే, మా అన్నయ్య నీ చేయి పొరపాటును తొక్కాట, బాధపడకు, ఇగో ఈ డబ్బులు తీసుకో. నేనే పొరపాటు చేయలేదండి, నేనే పొరపాటు చేయలేదు. ఇప్పటికైనా నన్ను క్షమించండి. జానకి, నువ్వే నన్ను క్షమించాలి. ఊరులా తిరుగుతూ మనశ్శాంతి లేకుండా ఇంతవరకు నేను అనుభవించిన శిక్ష చాలు. నేను చేసిన తప్పు మరిచిపో జానకి, మరిచిపో. జానకి, ఏమిటిలా అయిపోయావు? ఆఖరికి నిన్ను ఈ స్థితిలో నేను చూడవలసి వచ్చిందా? ఏమైనా మిమ్మల్ని చూడగలిగాను అంతే చాలు. అక్కడ బాబు, రాధ అంతా బాగున్నారా? ఏమండి,
నన్ను ఇంటికి తీసుకెళ్లరు. అలాగే జానకి, మన రామాలయానికి తీసుకెళ్ళండి. జానకి, జానకి అమ్మా. రాధమ్మ తల్లి, రండి బాబాయ్, కూర్చోండి. ఎంత కలకల్లాడవలసిన ఇల్లు ఎలాగైపోయిందమ్మా. అవును బాబాయ్ గారు, అక్కయ్య పోయిందన్న బాధ నుండి తీరుకోకముందే అన్యాయంగా వీరు జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. అమ్మా, రాయుడు గారు మనం అనుకున్నంత దుర్మార్గుడు కాడమ్మా. కేసు సంజాషి కోసం ఆఫీసర్లు వచ్చారు, నేను వారికి మనవి చేశాను. రాయుడు గారు కూడా అన్నారు గోపిది ఏమీ తప్పులేదని. నువ్వు ఒక్కసారి వచ్చి కనపడు, గోపి వెంటనే విడుదలైపోతాడు. నేనా? ఆ దుర్మార్గుడి దగ్గరికా? నేను రాను. మనం వెళ్ళేది అక్కడికి ఇవ్వడమ్మా, ఆఫీసర్ల దగ్గరికి. పెద్దవాడిని నేనుండగా ఆ భయం ఎందుకమ్మా? నువ్వు వచ్చేలా నుంచో అన్ని విషయాలు నేను చూసుకుంటాను. గోపిని విడుదల చేసే బాధ్యత నాది. మరి ఆఫీసర్లు వెళ్ళిపోతారు, దొరక పెట్టారు. మరి రే, రాధమ్మ గారు ఎక్కడికి రా? ఇంకెక్కడే రా, రాయుడు గారి ఇంటికి. ఎందుకు? ఎందుకంటే రా బాబా. అన్నయ్య పోయి బాబాయ్, అన్నయ్య పోయి బాబాయ్, అన్నయ్య పోయి బాబాయ్, అన్నయ్య పోయి బాబాయ్. బాబు, గోపి గారు. అవును, ఆ భావాన్ని జామీన్ ఇచ్చి ఇప్పుడే తీసుకొస్తుంది బాబు. అన్నయ్య అయిపోయింది బాబు, రాధమ్మ గారిని మోసం చేసి రాయుడు గారు మనసు నాకెళ్ళిపోతున్నారు బాబు. అయ్యా, రాధమ్మ వచ్చింది, పాపం ప్రాధేయ పడుతుంది, మీరు దయ చూపాలి. మీరు కాదంటాను, వీళ్ళే దయ చూపాలి. నాకు దయ లేకపోవడం ఏంటి కరణం గారు? అందుకేగా పిలిపించింది, లోపలికి పంపించండి. లోపలికా? లోపలికి ఎందుకు కరణం గారు? అదేం ప్రశ్న, పిచ్చి ప్రశ్న. కరణం గారు, మీరు ఇంత మోసం చేస్తారా? నా భర్త నిడిపిస్తానని ఆశ పెట్టి నన్ను ఇక్కడికి తీసుకొస్తారా? నా కోరిక తీరుస్తానంటే విడిపిస్తాను. ఇంత మోసం చేస్తారా? దుర్మార్గుడా, నన్ను మోసం చేసి తీసుకొస్తావా? నా బాబు ఎక్కడ? నీ బాబుకే హాయిగా ఉన్నాడు. సిగ్గులేదు. సిగ్గా ఎందుకు? నీలాంటి ఆడది ఇలాంటి భవనానికి వచ్చినందుకు ఎంతో సంతోషపడాలి. రాయుడు ఇంకెక్కడికి పోతాం?
నీలాంటి చెడు పురుగులు ఈ ఊర్లో ఉంటే ఈ ఊరికే కలగదు. దేవుడు లాంటి రామయ్య గారి సంస్కారాన్ని సర్వనాశనం చేసు. పోలీస్ స్టేషన్ తీసేద్దాం. పోలీస్ స్టేషన్ కిందకు రామాలయాన్ని తీసుకెళ్తాం. అదే మన న్యాయస్థానం. మన గ్రామ ప్రజలే తీర్పు చెప్తారు. నేను నమ్ముకున్న నీ భక్తురాలి తీసుకొచ్చాను. ఏ పాపం ఎరగని అమాయకురాలికి ఎందుకు ఈ శిక్ష? తప్పు చేసింది నేను, పాపాన్ని కొడుగెట్టింది నేను. నన్ను దండించు స్వామి, నా జానకిని బ్రతికించి నన్ను తీసుకుపో స్వామి. రామయ్య గారు, ఈ తల్లి ఎక్కడ కనిపించింది మీకు? ఏమిటి ఇలా అయిపోయింది? ఇదంతా నేను చేసిన పాపానికి ఫలితం. ఆచార్య గారు చెప్పుడు మాటలు విని ఆవేశానికి లోని నా జానకని అననారి మాటలు అన్నాను. తొందరపడి ఇంట్లోంచి తరిగి వేశాను. చివరికి ఈ స్థితికి తీసుకొచ్చాను. నా జానకి నాకెక్కడ కనిపించిందో తెలుసా? నా అనేవాళ్ళు లేక ముష్టత్తుకు బ్రతుకు కడుపుకింత అన్నం కరువై కళ్ళు తిరిగి స్పోదప్పి పడిపోయింది. నేను రాక్షసుని, పాపాత్మని, ఇంకా నేను ఎలా బ్రతకదు? బాధపడకండి రామయ్య గారు, బాధపడకండి. మన రామాలయం చాలా పవిత్రమైంది. తరతరాలుగా సేవ చేస్తున్న మీ కుటుంబానికి ఆ శ్రీరామచంద్రుడు ఎన్నటికీ అన్యాయం చేయడు. జానకమ్మ ఆరోగ్యం త్వరలోనే బాగుపడుతుంది. ఇది ఈ స్వామి తీర్థమిద్ద. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త దుర్తోపశమనం, శ్రీరామ పాదోదకం పావనం. అక్క, 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 అక్క,
అలాంటికి కనబడిన రాయుడు నాకు వచ్చాను. వెళ్ళు, వెళ్ళాను కాదు కూడా. అమ్మయ్య గారు నన్ను క్షమించండి. నా చుట్టూ చేరి నా డబ్బు కోసం నన్ను పొగిడి తప్పుడు దారి పట్టించిన వాళ్ళ మాటలు నమ్మి మీ కుటుంబానికి ద్రోహం చేశాను. మీరే శిక్ష వేసినా అనుభవిస్తారు. రాయుడు గారు ఆయన కాలమే కాదు, ఆ మహాతడి జానకమ్మ కాలమే కూడా పడు. అమ్మా మీ జానకమ్మ ఈ కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నాకు లేదు. రాయుడు గారు మీ అందరి ఎదుట తలెత్తుకు నేను బ్రతకలేను, ఊరు విడిచి వెళ్ళిపోతాను. రాయుడు గారు ఇదంతా విధివశాత్తు జరిగింది. ఆ కీడు మా కుటుంబ కష్టాల వల్ల తీరిపోయింది. మీలో పరివర్తన కలిగింది అంతే చాలు. ఇది ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. అదేమిటన్నాయా నేను వదిలిపెట్టాను వెళ్ళి ముందుకించి ఊరంతా ఊరేస్తాను. ఆవేశపడకండి బాబు, ఆయన తన తప్పు తాను తెలుసుకున్నాడు. ఎంతటి పాపాలైనా పశ్చాత్తాపం వల్ల పరిహారం అవుతాయని పెద్దలు చెప్తున్నారు. ఈ స్వామి సన్నిధిలో ఒకరిని శిక్షించే అధికారం మరొకరికి లేదు బాబు. శిక్షించిన రక్షించిన అన్నిటికీ ఆ శ్రీరామచంద్రం. జయ జయ రామ జానకి రామ, జయ జయ రామ జానకి రామ, పావన నామ మేఘ శ్యామ, జయ జయ రామ